ఆయన్ని కొందరు మాటకారి అంటారు, మరికొందరు ఫైర్ బ్రాండ్ అంటారు. ముక్కు సూటుగా ప్రశ్నించే వ్యక్తి ప్రభుత్వాన్ని ముక్కు సూటుగా ప్రశ్నిస్తారు అంటారు. మరికొందరు ఆయన వాగ్ధాటితో ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేస్తారు, లా పాయింట్స్ తో కూడా అని అంటారు. ఆయనే దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. రఘునందన్ రావు గారు వెల్కమ్. రఘునందన్ రావు గారు, ఈ అన్సెన్సర్ షోలో నాతో పాటు మీపై ప్రశ్నల బాణాలు విసరటానికి నాతో పాటు మా ఎడిటర్స్ టీం కూడా సిద్ధంగా ఉంది. కానీ మీపై విసిరే ఆ ప్రశ్నల బాణాలు కమలం పువ్వు అంత మెత్తగా ఉండకపోవచ్చు. సిద్ధంగా ఉన్నారా ఫేస్ చేయడానికి? తప్పకుండా, ఐ వెల్కమ్ ఇట్. ఎస్, బిఫోర్ దట్ నేను మీతో ఒక ప్రమాణం చేయించాలని అనుకుంటున్నాను. అచ్చం అసెంబ్లీలో మీరు ఎలా అయితే ప్రమాణం చేస్తారో అలాగే రెడీనా? అసెంబ్లీ కంటే కోర్టులో చేసినట్టు చేపించారు, బాగుంటుంది. అసెంబ్లీలో లా మేకర్గా ఉన్నారు కాబట్టి నేను అసెంబ్లీలో చేయించినట్టే చేపిస్తాను. ఎస్, రఘునందన్ అనే నేను ప్రజాస్వామ్యం పైన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. ప్లీజ్ కూర్చోండి రఘునందన్ గారు. కోర్టులలో చెప్పినట్టు చెప్పాలా, ఉన్నదిన్నట్టు చెప్పాలా? మీరు ఎలా చెప్పినా పర్లేదు, నిజం చెప్తే చాలు. రఘునందన్ రావు గారు, రాజకీయాల్లో మీరు అభిమానించే వ్యక్తి ఎవరు? ఇప్పుడా ఎనకడిగా చిన్నప్పుడా? సో ఫాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్, దీంట్లో చాలా రకాలైనటువంటి. ఎంతమందిని అభిమానించారు రాజకీయాల్లో? చిన్న ఉన్నప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, మా సిద్దిపేట కాలేజీకి వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే వారి ఎతి ప్రాస ఇట్లాంటివి చాలా బాగా నచ్చేటి. భవిష్యత్తులో ఎప్పుడైనా మనం ఎదిగి రాజకీయాలకు అంటూ వస్తే, స్టూడెంట్ లైఫ్ల నుంచి రాజకీయాలకు వస్తే వెంకయ్య నాయుడు గారిలాగా మాట్లాడితే బాగుంటుందేమో. ఎందుకంటే కనెక్టివిటీ అనేది ప్రజలతో ఉండేది లాంగ్వేజ్ తోటే కాబట్టి వారు మాట్లాడుతుంటే ఆ ఎతి ప్రాసలు వారు మాట్లాడేటువంటి భాషకి చాలా ఇంప్రెసివ్గా ఉండేది. అక్కడ నుంచి నేర్చుకున్నారా ఐతి ప్రాస ఇదంతా? కొంతవరకు భాష మీద పట్టు ఉండాలనేది తొలినాళ్ళల్లో, జీవితం తొలినాళ్ళల్లో ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినప్పుడు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వెంకయ్య నాయుడు గారి భాష వారి ప్రసంగాలతో వచ్చేది. తర్వాత ఎవరిని అభిమానించడం మొదలు పెట్టారు? తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక క్వైట్ న్యాచురల్గా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది నిజమే కదా. సంగారెడ్డి కోర్టులో కూడా రఘునందన్ రావు హాజరే అని పిలిచే బంట్రోత్ ఉద్యోగం కూడా శ్రీశైలంలకో విజయవాడలకో ఇస్తే తెలంగాణ వాడు బంట్రోత్ ఉద్యోగాన్ని కూడా వనికి రాకపోతే, స్వతంత్రం వచ్చిన 6 దశాబ్దాల తర్వాత ఒక అడ్వకేట్ జనరల్ కూడా తెలంగాణోడు కాకపోతే, ఇక మరి మనం వకీలంగా ఉండేందుకు, మనం మాట్లాడకపోతే ఎందుకు, సమాజానికి జరుగుతున్న అన్యాయాలని ఎలుగెత్తి చాటకపోతే ఎందుకు అని అన్నప్పుడు కేసీఆర్ గారి గొంతు వినసొంపుగా వినబడింది. ఆ తర్వాత ఇంకెవరిని అభిమానించారు? ప్రస్తుతం ఉన్న రాజకీయ లోపల నరేంద్ర మోడీ. నాటి నరేంద్రుడు కలగని భారతదేశాన్ని విశ్వగురువుని చేయాలనుకుంటే ఈ నరేంద్రుడు, ప్రపంచంలో నరేంద్రుడి కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరని చెప్పి భారతదేశ ప్రజలతోటి, భారతదేశ క్రిటిక్స్ తోటి కాదు, ప్రపంచంలో ఉన్న మేధావులందరితోటి ఒప్పించి మెప్పించినటువంటి నాయకుడు నరేంద్రుడు. నిష్కల్మషమైనటువంటి రాజకీయాలకి మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్న నాయకుడు నేటి నరేంద్రుడు. అందుకనే నేను మీరు ప్రశ్న అడిగితే పాస్టా ప్రజెంటా ఫ్యూచరా అని అడిగింది. ఎందుకంటే అందుకని సరే, చిన్నప్పుడు ఇనిషియల్ డేస్ లోపల ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మీరు రాజకీయాలకు వచ్చినాక ఒక రకంగా ఉంటుంది, భవిష్యత్తును చూస్తున్నప్పుడు ఇంకో రకంగా కనబడుతుంది. రఘునందన్ రావు గారు, గుండెకి 4 గదులు ఉంటాయి, మీ గుండెలోని 3 గదుల్లో ముగ్గు నిండిపోయారు, ఇంకొకరు ఎవరు? నేనే. భవిష్యత్తుకు నేనే నిదర్శనంగా ఉండాలి, నేనే నాయకుడిగా ఉండాలి, నేనే ఆదర్శంగా ఉండాలి అనుకుంటాను. నన్ను మించినోడు ఎవడు రోల్ మోడల్గా ఉంటాడు, ఉండబోతాడని నేను అనుకోను. భవిష్యత్ తరాలకి 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జీవితాన్ని మొదలుపెట్టిన నేను ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. నా ఆస్తులన్నీ అక్రమం అని చాలామంది ఆరోపించినా, 100 కోట్లు సంపాదించుకుంటాడని చెప్పినా, 1000 కోట్ల ఆస్తులు సంపాదించిండన్నా, ఇంకా ముందుకు పోయి మీలాంటి వాళ్ళు అడిగే ప్రశ్న బ్లాక్మెయిల్ చేస్తావట కదా అని అన్నా, ఏదన్నా నేను నిష్కల్మషంగా నిశ్చింతగా చెప్పగలుగుతా, ఓపెన్ హార్ట్తో చెప్పగలుగుతాను. నేను సంపాదించిన ప్రతి పైసా నా వకాలత్తులో సంపాదించిన, ఏ రోజు 1 రూపాయి ఎవరి దగ్గర అడగోలుగా తీసుకోలే, అక్రమంగా సరే. డిబేట్లో మీరు అన్నట్టు బ్లాక్మెయిల్ చేస్తారా, 100 కోట్లు సంపాదించారా, డిబేట్లో ముందు ముందు ఖచ్చితంగా వాడు చూపెళ్తాం. మీరు లా చేయాలని ఎందుకు అనుకున్నారు? ఈ మాటకారితనం ప్రత్యేకం డిఫెన్స్లో పడేయాలి అని ముందే మేము పెట్టి పుట్టి పెరిగినటువంటి తెలంగాణ పల్లెటూర్లలో పోలీసు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఏడికి పోయినా పోలీసు వాడు బెదిరించుడు, పోలీసు వాడిని గుండాగిరి, లైసెన్స్లు గుండాగిరి చేసేటువంటి పోలీసు వాళ్ళ అరాచకాలను చూసినప్పుడు నాకు ఒక మిత్రుడు చెప్పిండు, పోలీసు వాళ్ళ నుంచి బాధలు తప్పాలంటే అరే నువ్వు వకీలు కావాలరా, నీకు చట్టం తెలిస్తే కానీ పోలీసు వాడు నేను ఏమనకుండా ఉండడు, లేకపోతే ఆ కానిస్టేబుల్ కూడా నేను బెదిరిస్తాడు, ముందుగా లైసెన్స్ అడుగుతాడు, తర్వాత హెల్మెట్ అడుగుతాడు, తర్వాత ఆర్సీ బుక్ అడుగుతాడు, తర్వాత నీ బండి మీద ఫైన్లు ఉన్నాయంటాడు, వాడు నోటికి వస్తే ఏదంటే అది చెప్తాడు. అవన్నీ లేకుండా వెళ్ళిపోతారా? అది ఆ డ్యూటీలో కొన్ని లిమిటేషన్స్ రాజ్ చేస్తారు. ఉదాహరణకి హైదరాబాద్లో ప్రతి కార్నర్లో ఇట్లా ఫోటోలు తీస్తూ ఉంటారు. నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత తగ్గినాయో తగ్గలేదో నాకు తెలియదు, కానీ ఏ వ్యక్తిని కానీ సమాజంలో రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరికి కూడా ఫోటో తీసేటువంటి అధికారం లేదు. ఆ ఫోటో ఎందుకు తీస్తున్నావు అని ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఎప్పుడైనా ఏ రిపోర్టర్ అని అడిగిండా? అడిగాడు.
ఎందుకంటే మీ పని మీరు చేయరు. ఎందుకు చేయరంటే మీకు చట్టం తెలియదు కాబట్టి. పోలీసు వాడు ఫోటో తీస్తున్నాడు కాబట్టి నాకు హెల్మెట్ లేదు కాబట్టి తీయొచ్చేమో అని మీరు అనుకుంటారు. మీకు ఫోటో తీసే అధికారం లేదనేది మీకు తెలియదు, ఆ పోలీస్ ఆయనకు తెలియదు, కానిస్టేబుల్ గారికి అంతకంటే తెలియదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కేసు ఒకటి వచ్చింది, గొడవ స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద సినిమాలలో హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతల్ని ఇట్లే మీలాగానే నాలుగో ఫ్లోర్కి పిలిచి కూర్చొని నీ గోర్లు ఇస్తావా, నీ వెంట్రుకలు ఇస్తావా, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా అని అడిగారు. ఎవరికి తెలియదు అసలు వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ని తీసుకునే అధికారం పోలీసుడికి లేదనేది ఏ సినిమా హీరోకి తెలియదు, ఏ సినిమా డైరెక్టర్కి తెలియదు. మళ్ళీ నాలంటోడే నేనే నాలంటోడే నేనే అధికారికంగా నేను వకీల్ని కాదు కానీ అనధికారికంగా నాకు తెలిసిన మీలాంటి వకీళ్ళకి చెప్పి అరే ఇండియన్ పీనల్ కోడ్లో అది అవకాశం లేదు, మనిషి కాన్సెంట్ లేకుండా మంచి శరీరంలో నుంచి గోర్లో వెంట్రుకల్లో రక్త నమూనాలో శాంపుల్ తీసుకునే అధికారం ఐపీఎస్లకు లేదు అని చెప్పి ఒక టర్మ్ ఉంది దానికి చెప్పండి. సెల్ఫ్ అంటే తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం సమర్పించకూడదని అనుకుంటుందండి. నేనేమంటే నాకు వ్యతిరేకంగానే కానీ మీరు ఫోటో తీసే అధికారం లేదు. నాకు వ్యతిరేకంగా మీరు ఎప్పుడు ఫోటో తీస్తారు? నేను ముద్ద అయినాయి, నా పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ ఉండి నేను పరారీలో ఉన్నటువంటి నిందితుని అయినప్పుడు నా మీద ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇచ్చి నన్ను అనుమానితుని కింద నా ఫోటో తీసుకునే అధికారం పోలీసునికి చట్టం కల్పిస్తుంది. కానీ రోడ్డు మీద పోతుంటే హెల్మెట్ లేదు కాబట్టి నీ బొమ్మ తీస్తా, నీకేదో చాలని పంపిస్తా అనేటువంటి అధికారం పోలీసులకు లేదు. నేను ఈ మాట ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పినా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఎవరిని పడితే వాళ్ళని ఆపి కార్లు తీసుకుపోయి స్టేషన్లలో వారేస్తుంటే నో పోలీస్ హ్యావ్ సచ్ ఎ పవర్ టు సీజ్ ద వెహికల్ అబ్రప్ట్గా రోడ్డు మీద అర్ధరాత్రి ఆడపిల్లల మగపిల్లల జర్నలిస్టా వకీల రాజకీయ నాయకుని కొడుక అదేంది ఏదో దొరికినట్టు కోతి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు ఎవరు దొరికితే వాడిని తీసుకొచ్చి టీవీలలో పెట్టింది డ్రంక్ అండ్ డ్రైవ్లో తీ కారు తీ పక్కకు పెట్టు కోర్టు చెప్పింది. ఎప్పుడు ఏడాది తర్వాత నిద్రలేసి చెప్పింది కోర్టు మీరు అట్లా బండ్లు సీజ్ చేయొద్దు అవకాశం ఉంటే పీనలైజ్ చేయండి అని కోర్టు ఏడాది తర్వాత చెప్పింది. ఆ ఏడాది లోపల కొన్ని వందల కార్లు తీసుకుపోయాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో వారేసిరు రోడ్ల మీద. చట్టం తెలుసుకోవడం మంచిది, చట్టం తెలుసుకుంటే నువ్వు మంచిగా బతుకుతావు బిడ్డ అని నాకు చదువుకున్న ఒకసారి చెప్తే నేను వకీల్గా మారిన. రఘునందన్ రావు గారు, ఇక్కడ నేను తర్వాత అడగాలి అని అనుకున్న క్వశ్చన్స్ మీరు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి పాయింట్లో కూడా బాధ్యత రాహిత్యంగా వెళ్ళే వాళ్ళకి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను ఇలా వాడుకోండి అని చెప్పే పాయింట్స్ నాకు ఎక్కువ కనపడ్డాయి. అంటే హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్ళకి పోలీసుడు ఫోటో తీస్తే అడగండి అంటున్నారు. పోలీసుడు ఏం చేయాలంటే సాక్షి ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని చట్టాన్ని తీసుకొచ్చానన్నారు. రెండు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పోలీసులు సీజ్ చేయకుండా ఉండటానికి ఏ పాయింట్ ఉపయోగపడుతుంది అనేది నేను చెప్పాను అన్నారు. అంటే బాధ్యత రాహిత్యంగా ఉండేటప్పుడు చట్టానికి దొరకకుండా లీగల్ పాయింట్ ఎలా వాడుకోవాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారా? సో బాధ్యత గల పోలీసు వాడు ఏం చేయాలంటే హెల్మెట్ లేకపోతే అక్కడ కూర్చొని 1000 రూపాయలు ఫైన్ వేసే బదులు 350 రూపాయలు హెల్మెట్ కొనిచ్చి వాళ్ళకి రసీదు తీసుకొని పైసలు ఇచ్చి హెల్మెట్ కొనిచ్చి పంపించాలి. దానివల్ల నువ్వు ఒక ప్రాణం కాపాడిన నువ్వైతే అది బాధ్యత అంటారు. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు తెచ్చుకోవాలి. నాకు జీతం వస్తలు ఎవడైతేంది, పోలీసు ఎవడైతేంది, వకీలు అయితేంది, జడ్జి అయితేంది, రిపోర్టర్ అయితేంది, ఎవడైతేంది, నువ్వు ముందు ఈ దేశ పౌరునివి, నీకు బాధ్యతలు అనే మాట నీ నోట్లకి వెళ్ళొస్తే హక్కులు బాధ్యతలు రెండు సైమల్టేనియస్గా ఒక బొమ్మకు నాణ్యానికి బొమ్మ బొరుసు ఎట్లుంటే అట్లుంటే అనేది గుర్తించాలి. ఎంతసేపు నాకు హక్కులు ఉన్నాయని లొలిపెట్టేట వాళ్ళకి బాధ్యతలు లేవా? ఆ బాధ్యతలు నేను గుర్తు చేస్తా ఉన్నా. దొంగసాటికి వెళ్ళి ఫోటో ఎందుకు తీస్తావు? 1000 రూపాయలు ఫైన్ ఎందుకు వేస్తావు? పోతున్నాడికి ఆపి తమ్మీది పద్ధతి కాదు, చచ్చిపోతావు, ఇంట్లో మీ అమ్మ నాన్న ఎదురు చూస్తారు, భార్య పిల్లలు చూస్తారు, ఓ హెల్మెట్ కొనుక్కో 500 రూపాయలని ఫైన్ తీసుకొని పంపి, లైసెన్స్ లేదు ఆపు, ఆర్టీఓకి ఫోన్ చేయి, బండిని ఆర్టీఓ ఆఫీస్ పంపి, ఓ హోమ్ గార్డ్ని వెనకాల కూర్చోబెట్టి పంపించేసి లైసెన్స్ ఇప్పి, దేర్ ఎండ్స్ ద డ్యూటీ. ఆ లైసెన్స్ లేనోడు తీసుకుపోయి ఇంకెవరినో గుద్ది చంపి వాళ్ళు చచ్చిపోయి కోర్టుకు పోయి ఆ కుటుంబం రోడ్డున పడే బదులు వారికి లైసెన్స్ ఉన్న తర్వాత యాక్సిడెంట్ అయితే అట్లీస్ట్ ఆ చనిపోయిన కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా. ఇగో ఇది బాధ్యత. రోడ్ల మీద దొంగసాటుగా ఫోటోలు తీసి వాడు పారిపోయి గుద్ది ఈ పక్కకు పోయి ఆ పక్కకు పోయి, దిస్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. ఈ రెండింటి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది, ఆ గీతను నేర్పిస్తే రఘునందన్ అంతా అడ్డగోలలోకి సహిస్తే ఒకళ్ళతంటే అడ్డగోలలే వస్తారు నా దగ్గరికి. శ్రీరామచంద్రుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? సీతాదేవి నా దగ్గరికి ఎందుకు వస్తుంది? రావణాసురుడే వస్తాడు నా దగ్గరికి, విభీషణుడే వస్తాడు నా దగ్గరికి, మండోదరే వస్తుంది. వాళ్ళ తరఫునే ఒకళ్ళు చేయమని నాకు పట్టా ఇచ్చారు కదా, కొత్తగా మీరు అడిగేది ఏంది? ఆ నల్లకోట ఇచ్చిన రోజు నాకు చెప్పిందే కదా, నీ దగ్గరికి ఎవడొచ్చి ఒకళ్ళ సంతకం పెడితే వాడే నీ క్లయింట్, వాడే నీ శ్రీరాముడు, వాడే నీ దేవుడు, అంతే, వాడినే రక్షించాలి. దట్ ఈస్ కాల్డ్ ఒకళ్ళు. నేను టీచర్గా జర్నలిస్ట్గా వకీల్గా పనిచేసినటువంటి ఏరియాస్ అన్నీ కూడా కొంత లిమిటెడ్ పీపుల్కి మాత్రమే స్కోప్ ఇచ్చినాయి. నేను పనిచేయాలనుకుంది సమాజానికి ఏదో చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో వచ్చినాను నేను. ఆ చేయడానికి నేను ఎన్నుకున్నటువంటి ఈ మూడు వృత్తులు కూడా, నేను టీచర్ వృత్తికి పోయినప్పుడు నేను బీఈడీ చేసినప్పుడు మాకు చదువు చెప్పిన సార్లు చెప్పారు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గోడల యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తాడు. స్వామి వివేకానంద చెప్పిన ఆ మాట నమ్మినాను. ఖచ్చితంగా టీచర్గా పనిచేసిన నా దగ్గర స్టూడెంట్లకు నా అనేక మందిని మంచి సిటిజన్స్గా మార్చేందుకు ప్రయత్నం చేసిన, బట్ ఇట్ హాజ్ లిమిటెడ్ స్కోప్.
అది కాదు అనుకున్నాం. తర్వాత జర్నలిజంలోకి వచ్చినాం, చాలా చాలా సంస్థలలో పనిచేసినాం, చాలా గొప్పగా పనిచేసినాం. ఇప్పట్లాగా మేము ఎవరికి భయపడలేదు, ఏ రంగు వేసుకోలేదు. మేము రాయాలనుకున్న వార్త రాసిన మేము పనిచేసినప్పుడు జర్నలిస్ట్ మిత్రులు ఎప్పుడు భయపడలేదు, జర్నలిస్టులు కూడా ఎవరికి రంగు వేసుకోలేదు. ఒక్కొక్క పేపర్కో రంగు, ఒక్కొక్క టీవీకో రంగు, ఆ పేపర్ పేరు చెప్పంగానే ఇది ఫలానో లేదని మేము పనిచేసిన రోజులలో ముద్ర లేదు మాకు. మేము సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతికినాం, పేపర్లు పెట్టి టీవీలు పెట్టి అమ్ముకోలేదు మేము. నేను వార్తలు రాస్తే 32 మంది ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ చేశారు. మెదక్ జిల్లాలో 5,500 ఎకరాలను అసెంబ్లీలో చర్చించి ఆపగలిగిన ఒక చిన్న కంట్రిబ్యూటర్ని నేను. ఒక స్మాల్ కంట్రిబ్యూటర్గా నేను ఆ రోజు కాపాడగలిగితే ఈరోజు గచ్చిపోలీలో శ్మశానాలు అమ్మితే కాపాడలేని ఈ జర్నలిజాన్ని ఏమనాలి? బరాబర్ అంటే నేను ఒక చిన్న కంట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంత, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంత? రఘునందన్ రావు 1998 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. నేను ఎన్రోల్ అయింది 1997లో. తీసుకోరు ఇన్కమ్ ట్యాక్స్ అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇస్తాడు. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన, ఈ రోజు కూడా కడతా. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టిన. 1 కోటి రూపాయలకు ట్యాక్స్ కట్టలే, 1 కోటి రూపాయలు నగదు తీసుకుపోయి ట్యాక్స్ కట్టించిన. ఏది ఎక్కువ సంతృప్తినిచ్చింది, ఎమ్మెల్యేగానా అంటే రాజకీయ జీవితమా, జర్నలిస్ట్ జీవితమా, అడ్వకేట్ జీవితమా? సి యూ కెన్ చేంజ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ పాలిటిక్స్ ఓన్లీ. సో నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే ఇలా వీడు గెలిచిండు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుండు, రఘునందన్కి అహంకారం ఎక్కువ వచ్చిందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఆ రోజైనా ఇట్లే మాట్లాడినా, ఈ రోజైనా ఇట్లే మాట్లాడతా, రేపు కూడా ఇట్లే ఉంటా. పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోయినా, ఆ పరిస్థితి నాకు అనుకూలంగా మార్చుకోవడం నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం. సీ ఐ విల్ ఫైట్ లైక్ దట్ ఓన్లీ. కోర్టులో కూడా అట్లే కొట్లాడతా. నేను కొట్లాడుతున్న కేసు 100కి 100% ఓడిపోయే కేసు నాకు తెలిసినప్పటికి కూడా స్వామి వివేకానంద గారు చెప్పినట్టు నా చివరి శ్వాస దాకా, అది శత్రువా మృత్యువా అనేది వదిలిపెట్టు, నేను చివరి శ్వాస దాకా కొట్లాడతా, ఆర్గ్యూ చేస్తా, కన్విన్స్ చేస్తా, కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తా, ఏదో ఒక రకంగా నా క్లయింట్ని నేను కాపాడుకుంటా, అది నా వృత్తి ధర్మం. సో పాలిటిక్స్లో వాస్ట్గా సేవ చేయాలనే అవకాశం ఉంటుందని వచ్చినాం. మార్చాలనుకున్నాం పాలిటిక్స్ని. రాజకీయాలు అంటేనే ఇంకొక మంచి వృత్తి ఇది, దీంట్లోకి అందరం రావాలని ఒక మంచి నేర్పియాలి ప్రజలకు అనుకున్నాం. దీంట్లో నాకు ఆదర్శం టీఎన్ శేషన్. శేషన్ అంటే ఆయన ఎన్నికల కమిషనర్ కాకముందు ఎవరిని గోడ మీద పడితే అని గోడ మీద రాస్తాం, ఏ గుర్తు పడితే ఆ గుర్తు రాస్తాం, ఏది పడితే అది లొల్లి పెడతాం, ఏడ పడితే ఆడ మైకు పెడతాం, ఎప్పుడు పడితే అప్పుడు ఒరుతాం. వాడు నిద్రపోతుండా పడుకున్నాడా చేస్తున్నాడా అనేది లేకుండా భారత రాజ్యాంగం ఎన్నికల కమిషనర్కి ఇచ్చిన అధికారాలు ఏంటి అనేది భారతదేశ ప్రజలకి పౌరులకి చెప్పింది టీఎన్ శేషన్. ఒక్క శేషన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేస్తే ఎన్నికల సంస్కరణలు అంత గొప్పగా తీయగలిగితే, ఒక్క ఎమ్మెల్యేనో ఒక ఎంపీ నిజాయితీగా పనిచేస్తే ఎంత మార్పు తీసుకురాగలుగుతాడు ఈ దేశంలో అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాజకీయాలకు వచ్చినాను. సరే, ఇక రాజకీయాల్లోకి వచ్చేద్దాం. దుబ్బాకులో మీరు గెలిచిన తర్వాత రాజకీయాల్లో మార్పు మొదలైంది అన్నారు, ఏ మార్పు మొదలైంది, మీరు ఎంత నిజాయితీగా పనిచేశారు ఎమ్మెల్యే? నాకంటే నిజాయితీగా ఈ రాష్ట్రంలో 119 మందిలో ఎంతమంది పనిచేస్తున్నారనేది మా ఎమ్మెల్యేలందరూ గుండెల మీద చేలేసుకొని ఆలోచించాలి ఇంటర్వ్యూ తర్వాత. ఎస్, 100కి 100% మార్పు మొదలైంది అనే మాటకు నేను మళ్ళీ కట్టుబడి ఉంటాను. అంతకంటే ముందు నిధుల వరదంతా గజ్వేల్కి, సిద్దిపేటకి, సిరిసిల్లకి మాత్రమే పరిమితం అవుతుండే. ఆ ముగ్గురుదే ఈ రాష్ట్రం, ఆ ముగ్గురుదే ఈ సామ్రాజ్యం, అక్కడికే పైసలు పోవాలనుకునే స్థితిలోంచి గెలిచినోడు ఎవడన్నా అడిగితే రేపు మనం తలయడబెట్టుకోవాలని తెలియదనే స్థితికి తీసుకొచ్చి గజ్వేల్లో 100 పడకల ఆసుపత్రి అయిపోతుంది, సిద్దిపేటలో 100 పడకల ఆసుపత్రి అవుతుంది, సిరిసిల్లలో అయిపోతుంది, దుబ్బాకలు కట్టకపోతే జనం నోట్లు ఉంచుతారు రవై, దుబ్బాకలు కూడా 100 పడకల ఆసుపత్రి పూర్తి చేయాలి అనే స్థితికి నేను నెట్టేసినాను. ఆ కంపల్షన్లోకి తీసుకొచ్చినాను. నువ్వు 3 పూటలు బిర్యానీ తింటున్నావు, నాకు ఒక పూట బిర్యానీ పెట్టకపోతే నేను నిన్ను కొట్టి ఆ బిర్యానీలోంచి ఒక బిర్యానీ తీసుకుపోతాను అని చెప్పే స్థితికి ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చినాను. ఆ చైతన్యమే దుబ్బాక ప్రజలలో తీసుకొచ్చిన మార్పే రాష్ట్ర ప్రభుత్వం లోపల కొన్ని మార్పులు రావడానికి కారణభూతమైంది. ఓకే, రాజకీయాల్లో మార్పు మొదలైంది అని కూడా అన్నారు, ఏ మార్పు మొదలైంది తెలంగాణ రాజకీయాల్లో, ఏ మార్పు మొదలైంది దుబ్బాకలో బీజేపీ గెలుపు ఉప ఎన్నికల్లో? అంటే నేను ఏం చేసినా చెల్తుంది, నేను రాజుని, మీ తల్లంతా బంట్లు, వాళ్ళకి మాట్లాడేటువంటి హక్కు లేదు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్ట్, నేను సిట్ అంటే సిట్టు, నేను స్టాండ్ అంటే స్టాండు, నేను చెప్పును పెట్టినా గెలుస్తుంది అనే స్థితిలోంచి లేదు, మనం కూడా తప్పులు చేస్తూ ఉన్నాం, మన తప్పుల్ని జనం గమనిస్తూ ఉన్నారు, మనల్ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆనాటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పెద్దలకు అర్థమైంది. అర్థమయ్యే రీతిలో మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఉపయోగపడిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎస్, మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ సార్, మీరు పదే పదే మీతో పాటు మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం అన్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ కేసులు అరెస్ట్ చేస్తారు? రఘునందన్ రావు నోట్లోంచి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారనే మాట రాలేదు. రఘునందన్ చెప్పేది ఏంటంటే చట్టం తెలిసిన వ్యక్తిగా తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఒకరోజు వెనక ఒకరోజు ముందు శిక్షించబడాల్సిందే, అరెస్ట్ కావాల్సిందే, కేసులను ఫేస్ చేయాల్సిందే అని చెప్పినాను. నేను చెప్పింది కవిత విషయంలో చెప్పినాను, కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పినాను. ఈరోజు కూడా చెప్తున్నాను, రేపు కూడా చెప్తున్నాను, చట్టం తెలిసిన వకీలుగా
కవిత కంటే ముందు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ రిమాండ్ కేసు డైరీలు చదివిన ఒక వకీల్గా దాంట్లో ఆమెకు అగెనిస్ట్గా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని ఆధారంగా చెప్తా ఉన్న తప్ప రాజకీయ పరంగా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, మేము బీజేపీలో ఉన్నాం కాబట్టి సిద్ధాంతపరంగా ఆమె అరెస్ట్ అవుతుందని చెప్పలేదు నేను. మీరు కూడా చెప్పవచ్చు, మీరు కూడా చూడవచ్చు. కవిత కంటే ముందు అరెస్ట్ అయిన రామచంద్ర పిల్లే అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ కేసు డైరీ అంటే మా కోర్టు భాషలో రిమాండ్ కేసు డైరీ చదవండి. దాంట్లో రామచంద్ర పిల్లే గారు కవిత గురించి ఏం చెప్పినారు, కవిత సిమ్ కార్డుల గురించి ఏం జరిగింది అక్కడ, ఇవన్నీ వినండి, అవన్నీ చూడండి. అవి నేను ఊహాజనితంగా కేసీఆర్ అరెస్ట్ అవుతాడని ఏ రోజు మాట్లాడలేదు. నేను కవిత అరెస్ట్ అవుతుందని మొన్న చెప్పినా, నిన్న చెప్పినా, ఈ రోజు మీ స్టూడియోలో చెప్తున్నా, ఇంకో 4 రోజులు ఆలస్యమైన తర్వాత కూడా కవిత అరెస్ట్ అవుతుంది. ఇట్ ఈస్ రికార్డ్. అది అట్లా జరగకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. అది జరగొద్దు అని అనుకుంటే తప్పు చేసినోడు మనీష్ సిసోడియానా, లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలా, కేసీఆర్ గారి కూతురు కవితనా, లేకపోతే భవిష్యత్తులో తప్పు చేస్తారు అభినందన్ రావా? ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమైనటువంటి మెసేజ్ని ఇచ్చాల్సినటువంటి బాధ్యత ఈడీ మీద ఉంది. ఆ దిశగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నేను అనుకుంటాను. వాడుకుంటున్నారని బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తుంది, నిజమేనది? భారత రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రాయలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని కమ్మలు చింపేయలేదు, కొన్ని కమ్మలు యాడ్ చేయలేదు. సిబిఐలని ఈడీలని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదటిసారి స్టార్ట్ చేయలేదు. దోజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఇన్స్టిట్యూషన్స్ని చీఫ్గా ఎవరు పెడతారనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. మా మీద ఆరోపించిన వాళ్ళకి భారతదేశ ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, భారతదేశ ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురు కలిసి కూర్చొని అక్కడ వచ్చినటువంటి 10 పేర్లలోంచి ఒకరిని ఎఫిషియెంట్ ఉన్నారని అనుకున్న వాళ్ళని, సో అది ఈడీగా కానీ, ఈడీ చీఫ్ కానీ, సిబిఐ చీఫ్ కానీ, సిబిసి చైర్మన్గా కానీ పెట్టేటువంటి వ్యక్తుల్ని ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు జడ్జి ముగ్గురు కలిసి ఎంపిక చేస్తారు. ఇంకా దాన్ని ప్రధానమంత్రి జేబు సంస్థను, అధికారంలో ఉన్న పార్టీ జేబు సంస్థను అని మీరు మాట్లాడితే అది అవగాహన లేకుండా బట్టగాల్చి మీద వారేసి రోడ్డెంబడి తెల్లబట్టలు వేసుకుని పోతున్నాడు రఘునందన్, ఇంత బురద చల్దాం, ఇంటికి వెళ్ళాక నిర్మా పెట్టుకుంటాడా, రిన్స్ అప్ పెట్టుకుంటాడా అని కర్మ అన్నట్టు ఉన్నది పంచాయతీ. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో మీరు కమలం గుర్తు నుంచి పోటీ చేస్తారా, కారు గుర్తు నుంచి పోటీ చేస్తారా? అందరూ కారు గుర్తు నుంచి పోటీ చేస్తారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. సో బదనాం చేయాలనుకునే వాళ్ళకి ఏదైనా మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. ఆర్టికల్ 19 ఎవరికైనా ఏదైనా మాట్లాడేటువంటి హక్కు ఇస్తుంది. తిరుపతికి పోతే 2 మనవి ఉండాలి. ఒకటి గుండిచ్చేటువంటి గుండెన్న మనది కావాలి, లేదా గీసే మంగళన్న మనం కావాలి. ఈ 2 మనం కాదనుకోండి, లైన్లో నిల్చున్నాడు ఏం చెప్తాడంటే జల్ది గీకోయా, ఎంతసేపు గీక్తో ఉంటాడు. ఎందుకంటే ఆయన లైన్లు ఉన్నాడు కాబట్టి, తొందరగా ఇంటికి పోవాలి కాబట్టి ఆయనకు బాధ ఉంటుంది. అయితే ఇక్కడ తల వంచితే వంచినోడికి తెలుస్తుంది ఎంతసేపు వంచితే మెడన్నరాలను వస్తాయి అనేది, లేదా గీకటోనికి తెలుస్తుంది వచ్చినోడు విఐపీ వీనికి రక్తం కారితే తీరుతాడు అనేది వాని భయం వానుకుంటుంది. ఈ 2 కాదనుకోండి ప్రసాద్ గారు, కత్తి నీది కాదు, నెత్తి నీది కాదు అనుకో, దూరం నిల్చొని నువ్వు ఏదైనా మాట్లాడుతావు. నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతా ఉన్నా, ఏం చేస్తా ఉన్నా, నాకంటే ఎక్కువ కొట్లాడుతున్నాడు ఎవడు ఈ రాష్ట్రంలో? పొద్దుగల మాట్లాడి పొద్దుకు అమ్ముడు పోతున్నాడు ఎవడు? ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా జనం నా మీద బట్టగాల్చి మీద వారేస్తే దానికి నేనేం చేస్తాను ప్రసాద్ గారు? 2023 వస్తుంది, జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, డిసెంబర్ కూడా వస్తుంది. కాలం అందరికంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది. వెయిట్ అండ్ సీ. నేను అందుకనే చెప్తున్నా, జనం చాలా మంచోళ్ళు సార్. జనం మీకంటే నాకంటే చాలా మేధావులు, జనం చాలా విఘ్నులు. అందుకనే ఎంపీటీసీకి ఎవరిని గెలిపించాలి, సర్పంచ్కి ఎవరిని గెలిపించాలి, ఎమ్మెల్యేకి ఎవరిని గెలిపించాలి, ఎంపీకి ఎవరిని గెలిపించాలి, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, ఎవరు ఎట్లుండాలనేది ఒకటేసారి సైమల్టేనియస్గా ఎలక్షన్స్ పెట్టినా వీళ్ళకి ఏం తెలియదు. ఇల్లిటరేట్లు అనుకునే వాళ్ళు కూడా వచ్చి 5 ఓట్లు వేసిన రోజు కూడా ఎవరెవరికి ఎట్లా ఓట్లు వేయాలో, ఎవరి గుణపాఠాలు చెప్పాలని చెప్పేంత తెలివి ప్రజలకు ఉంటుంది సార్. కొందరు ఉంటారు ఈడాడ బాగా చదువుకున్న తర్వాత మాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు ఈ ప్రపంచంలో అని 4 గదుల మధ్యలో ఏసీలలో కూర్చొని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఊహాజనితమైనటువంటి వార్తల్ని వండి వార్చి ప్రపంచానికి మేమే విఘ్నులం అని చెప్పి చూపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజల తెలివితేటలను తక్కువ అంచనా. రైట్, రఘునందన్ గారు ఇక్కడ మీరు చెప్పిన ఆన్సర్లోంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి, ఆ మాట నేను మాట్లాడలేదు, ఇంకెవరైనా మాట్లాడుంటారు. సో బీజేపీలో ఒక నాయకుడు మాట్లాడారు అంటే సహజంగా పార్టీ అభిప్రాయం అనుకుంటా, వ్యక్తిగత అభిప్రాయం అని అనుకోము. మా పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడిందంటే అది పార్టీ అభిప్రాయమే. మరి బండి సంజయ్ గారు మాట్లాడినట్టు నేనైతే వినలేదు. మీరు వింటే బయట ప్లే చేయరు, నేను దానికి సమాధానం చెప్తా. దానికంటే వెనక ముందు ఉన్నటువంటి సెంటెన్సెస్ కూడా ప్లే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫ్రేజ్ మాట్లాడితే, ఒక 10 లైన్లు మాట్లాడిన తర్వాత దాంట్లో మీరు మీకు అనుకూలంగా ఉన్నాయి రెండే ప్రజలే విఘ్నులు, అది ఒకటే లైన్ ప్లే చేసి రాజకీయ నాయకులు ఏదో నువ్వు బయట ప్లే చేసినావు అనుకున్నా, నేనేం చేస్తాను? నేనేం చేయలేను దానికి. నేను మళ్ళీ చెప్తా, రాజకీయ నాయకుల కంటే ప్రజలు తెలివికైన లోళ్ళు. ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా, ఈ మాటకు నేను మళ్ళీ కట్టుబడి ఉంటాను. దానికి వెనక ముందు మీరు ఫ్రేజ్ ఆడేస్తారా, కామా పెడతారా, ఫుల్ స్టాప్ పెడతారా, ఇన్వర్టెడ్ కామాస్లో కోటి వేస్తారా, నేను లీస్ట్ బాధరుడు. నా అభిప్రాయం అది, మా అందరికంటే మనందరికంటే ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి దుబ్బాకలు నా కోటేస్తారు. లేకపోతే సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో కేసీఆర్ని కాదని నాకు ఎవడ నోటేస్తాడా? ఓటేసిండంటే జనం ఏం ఆలోచించారు?
ఏం ఆలోచించరు. వీళ్ళ కళ్ళు నెతికెక్కినాయి, వీళ్ళకు స్పీడ్ బ్రేకర్ ఉండాలి, వీళ్ళకి అర్థమైతే లేదు, వీళ్ళు మనుషుల్ని మనుషుల్లాగా చూస్తలేరు, వీళ్ళు మనుషుల్ని మనుషుల్లాగా చూడాలంటే వీళ్ళని భూమి మీదకి తేవాలి, భూమి మీదకి తేవాలంటే ఎవడో ఒకటి అడిగేటోడు ఉండాలి. ఆ అడిగేటోడు మా రఘునందన్, ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని జనం అనుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి సొంత ఊర్లో నన్ను గెలిపించి పంపించారు. మరి నాగార్జున సాగర్లో ఎందుకు అనుకోలేదు, మునుగోడులో ఎందుకు అనుకోలేదు? నాగార్జున సాగర్లో ప్రజలు నా జానారెడ్డి గారిని గెలిపిద్దామని అనుకున్నారు, కానీ ప్రజలకు ఒక దశలో డౌట్ వచ్చింది, ఈ జానారెడ్డి అనేది నేను గెలిపితే ఈయన పోయి మళ్ళీ కేసీఆర్ మందల దొత్తడేమో, రేపు మంత్రి పదవిత పెద్దలు జానారెడ్డి గారు పూజలు జానారెడ్డి గారు అనగానే ఆయన ఈయన కూడా పోయి కేబినెట్లో ఏర్తడేమో అనుకుని జానారెడ్డి గారిని గెలిపేయలేదు. ఎప్పుడు కూడా పాలక పక్షానికి వ్యతిరేకంగా ఎవరైతే గట్టిగా నిలబడతారని అనుకుంటారో వారిని మాత్రమే ప్రజలు గెలిపించాలని అనుకుంటారు. అక్కడ జానారెడ్డి గారికి అవకాశం ఇద్దామనే ఆలోచన ప్రజల మదిలో ఉండే, కానీ ఒక దశకు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు మీలాంటి మీడియాలో వచ్చిన ప్రచారం, 5 రూపాయల భోజనం బాగుందని జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు 3 రోజులు ముంగట మాట్లాడిన జానారెడ్డి గారు నాగార్జున సాగర్ ప్రజల ముందు కనబడ్డాడు. అమ్మో ఇదేటో ఉన్నది, మళ్ళీ ఈయన కూడా కేసీఆర్ ఎన్నికల్ని పోతాడు, పెద్దలు పూజలు గౌరవనీయులు జానారెడ్డి గారు అనగానే ఈయన కూడా ఉరికిపోయి మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటాడేమో అని అనుమానం వచ్చింది కాబట్టి ప్రజలు అక్కడ ఆపేసారు. ఆయన మునుగోడులో మేమే గెలిచినాం, మునుగోడులో మేమే గెలిచినాం. టెక్నికల్గా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం, భారత రాజ్యాంగం రూల్స్ ప్రకారం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. గౌరవనీయులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఎంతమంది పోయినారు? 103 మంది ఎమ్మెల్యేలు పోయినారు, 40 మంది ఎమ్మెల్సీలు పోయినారు, 30 మంది ఎంపీలు పోయినారు. మీరు అడవిగడిగా మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకుడిగా మాట్లాడుతారు, నాకు అర్థమైపోయింది. సో నేను క్వశ్చన్ పాస్ చేయాలనుకుంటున్నాను, సైదాబాబు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సార్, తెలంగాణ ప్రజానీకం బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఒక్క ఆన్సర్ ఏం చెప్తారు? ఏం చూసేయాలి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏదైతే తెలంగాణ ప్రజానీకానికి ఏం చేసింది? మోడీని అమిత్ షాని చూసి ఓట్లు వేయాలా, లేదంటే బండి సంజయ్ని రఘునందనరావుని చూసి ఓట్లు వేయాలా? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలన్న ప్రశ్నకు మీ దగ్గర ఉన్న సమాధానం ఒకటే లైన్, చంద్రశేఖరరావు గారి అరాచకాన్ని చంద్రశేఖరరావు గారి నియంతృత్వ పోకడలని చంద్రశేఖరరావు గారి నియంతృత్వాన్ని ఎదిరించాలి. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటలేరు మీ నుంచి. తెలంగాణ బ్లడ్లోనే రెవల్యూషన్ ఉంది, తెలంగాణ ప్రజల్లోనే తిరుగుబాటు ఉంటుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. ప్రగతి భవన్ 10 ఎకరాలలో కట్టుకొని ఎవరిని కలవాలంటే దానికోసం చంద్రశేఖరరావుని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం లేదు. 28 ఎకరాలలో సెక్రటరేట్ కట్టి కామన్ మ్యాన్కి సెక్రటరేట్కి రావాల్సిన అవసరం ఏముందని ఒక మంత్రి విర్రవీగితే వీడు మంత్రి ఉండాలన్నా ఉండకూడదు అనేది బాల్కొండలు చెప్తారు వచ్చే ఎలక్షన్ లోపల. దేనికోసం కట్టినవు సెక్రటరేట్? 1500 కోట్లు ఎవరిని అయ్యా జాగీరని కట్టినవు. దాంట్లో కామన్ మ్యాన్ రావడానికి రూల్స్ ఉంటాయి, కామన్ మ్యాన్కి ఏం అవసరం సెక్రటరేట్తో అనే మాట్లాడేటోడు మంత్రి ఎట్లయితాడు? మనకి రాజ్యాంగం ఏం తెలుస్తుంది? సెక్రటరేట్ కాకపోతే కలెక్టరేట్ కోవాలన్నట. నేను చెప్పమను రా మంత్రిని, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి అనే కార్యక్రమంలో నీ కలెక్టర్కి వచ్చిన దరఖాస్తులన్నీ, 15 రోజుల్లో డిస్పోజ్ చేసిన దరఖాస్తులన్నీ, 4 రోజుల్లో డిస్పోజ్ చేసిన దరఖాస్తులన్నీ, జూన్ 2, 2014 నుంచి ఇయ్యాలటి దాకా మీ కలెక్టర్ డిస్పోజ్ చేయని దరఖాస్తు కోసం కామన్ మ్యాన్ సెక్రటరేట్కి రాకపోతే ఏడికి వస్తాడు? గోచిగాడు వస్తాడు, గొంగరిగాడు వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు. నీకున్న బాధ ఏంది తెరవడానికి? ఎవరి పైసలు? నీ సొంత పైసలా? సెక్రటరేట్లో కామన్ మ్యాన్ ఎందుకని మాట్లాడతాడు? వాడే మంత్రి, వానికి మంత్రి పదవి ఎట్లుండాలి? ఐఎమ్ సారీ టు యూస్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఇగో ఇది తెలంగాణ ప్రజల బ్లడ్లో ఉంటుంది. కేసీఆర్ నియంత్రితం నీకోసం కట్టుకున్నావు సెక్రటరేట్, నీకోసం కట్టుకున్నావు ప్రగతి భవన్. పేరెందుకు పెట్టినావు ప్రగతి భవన్ అని? పేరెందుకు పెడుతున్నావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయమని? అంబేద్కర్ గారు కలలు కన్న రోజు సమాన రాజ్యం ఉండాలన్నాడు. ఎవడొత్తేంది రాని? గోచిగాడు వస్తే రాని, గోచిగాడు రావద్దు వాసన వస్తుందంటే సెక్రటరేట్ ఎవడి కోసం? 1500 కోట్లు ఎందుకు? ఇగో ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. కాంగ్రెస్కి ఎందుకే వద్దు అంటే కాంగ్రెస్ 18 మందిని గెలిపితే 12 మంది హోల్సేల్గా అమ్ముడు పోయినరు. పసుపు గుర్తులు అమ్ముడు పోయారు, ఆకుపచ్చ గుర్తులు అమ్ముడు పోయారు, 3 గుర్తులలో 3 జెండాలలో అమ్ముడు పోయారు, ఏనుగులు అమ్ముడు పోయినాయి, సైకిళ్ళు అమ్ముడు పోయినాయి. అమ్ముడు పోకుండా మిగిలింది ఒకటే ఒక పువ్వు గుర్తు కాదు, మమ్మల్ని గెలిపిస్తేనే ఈయన మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తామనేది జనాన్ని విశ్వసిస్తారు కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారు. డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వేం చేసినావు? నువ్వు వచ్చినాక ఏం చేసినావు? 2 బంగ్లాలు కూలగొట్టి, 4 ఎర్ర బంగ్లాలు, 2 తెల్ల బంగ్లాలు కట్టి ఇదే నేను కట్టిన తెలంగాణ అనుకుంటే ఎట్లా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతలేవా? బంగారు తెలంగాణ అయింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, ఈ దేశాన్ని దాదే 5 రాష్ట్రాలలో నేను ఒక్కరిని. రేపు రంగారెడ్డి వాళ్ళు వస్తారు, రేపు రంగారెడ్డి జిల్లా వాళ్ళు వస్తారు తెలంగాణలో, వచ్చి మొత్తం పైసలు తెలంగాణకు వచ్చేటి మా రంగారెడ్డి జిల్లా చల్ గజవేలకు పైసలు ఎట్లా కొంచెం పోయినావు అంటాడు. అసలు నీకేమైనా ఉందా అవగాహన? రాష్ట్రం అనే భావన ఉండాలా ఉండొద్దా ప్రజలలో? ఒక జిల్లాకి ఇంకో జిల్లాకు పంచాయతీ పెడతావా? మహబూబాబాద్లో 1 రూపాయి రాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, ఇక మహబూబాబాద్ని డెవలప్ చేయవా? చేయొద్దా? మేము అన్ని రాష్ట్రాలని సంతులితంగా చేస్తున్నాం, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం లేకుంటే తెలంగాణ వచ్చిన జూన్ 2, 2014 నాడు 2% యావరేజ్ తోటి జాతీయ రహదారులలో అందరికంటే కింద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 4% యావరేజ్ తోటి జాతీయ రహదారులలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయింది.
ఒకవేళ మేము సంకుచిత భావనతో ఉంటే 150,000 కోట్లు జాతీయ రహదారులకు ఎందుకు ఇస్తాం? మాకు ఆ చెడ్డ ఆలోచన ఉంటే ఎందుకు ఇస్తాం? మంచి జరిగితే మేము చేసినాం, చెడు జరిగితే కేంద్రం చేసింది. మొత్తం పైసలు ఈయననే ఇస్తున్నాడు. ఎడికెళ్ళి కల్లకుంట్ల ఫామ్ హౌజ్లకి వెళ్ళి వస్తుందా? హరీష్ రావు తోటపల్లికి వెళ్ళి భూములు అమ్ముకొని తీసుకుపోయి ఇస్తుందా? ఏడికెళ్ళి వస్తుంది. నా డబ్బు అని మాట్లాడుతున్నాడు. ఇంత అహంకారం ఎందుకు నీకు? ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టినటువంటి పన్నులు అవి. దానికి ఒక భారత రాజ్యాంగం ఉంది. ఇలా నువ్వు ఏదో సెక్రటరీకి పేరు పెట్టినా అన్నావు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాష్ట్రానికి హక్కులు ఎట్లుంటాయి, కేంద్రానికి హక్కులు ఎట్లుంటాయి, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లుంటాయి అనేది రాజ్యాంగం చెప్పింది. గజ చదువుకోరు, ఇంగ్లీష్ లేదా చదివస్తావు కదా, అమెరికాలో కొలువు చేసి వచ్చినావు కదా. గజదేవి మాట్లాడు, దేశానికి సంపాదించే రాష్ట్రాలలో 5వ రాష్ట్రంలో ఉన్నాం. 8,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీ నాయన ఫామ్ హౌస్ కిలోమీటర్ దూరంలో రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? దుబ్బాకలు ఎందుకు చచ్చిపోతున్నాడు? సిరిసిల్లలు ఎందుకు చచ్చిపోతున్నాడు? దానికి సమాధానం చెప్పాలి. సో ఈ అరాచకాలను ఆపాలంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి తెలంగాణ ప్రజలు బతకాలంటే, ఈ ఏక కుటుంబ పాలన పోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజల్ని మేము సవినయంగా అప్పీల్ చేస్తాం. ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రికగా దళిత బంధువును చూస్తూ ఉన్నారు. దళిత బంధుతో మొత్తం తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దళిత బంధు అమలు చేసేలా ప్రెషర్ తీసుకొస్తాం రాజకీయ పార్టీలపై అనేటువంటి స్టేట్మెంట్. మొన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ సమావేశంలో 30 మంది ఎమ్మెల్యేల అవినీతి జాబితా నా దగ్గర ఉంది, 3 లక్షలు డిమాండ్ చేస్తారు, 15 లక్షలు ఇచ్చే దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన బీజేపీ ఏ రకంగా పోరాటం చేయనుంది అంటే కేసులే కోర్టులే సుమోటగా కేసులు తీసుకోవాలని మీరు అన్నారు. మీరు కూడా ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారా? ఈ అంశంపైన ఏం పోరాటం చేయబోతారు? ఇప్పుడు రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఒక మంత్రి మీద కొన్ని ఆరోపణలు చేస్తే, April 27 తెలంగాణ భవన్ లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎవడో తలకాయలు లేనివాడు ఆరోపణలు చేస్తే నువ్వు ఎందుకు స్పందించినవని మంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేసిండని అన్ని టీవీలలో పేపర్లలో బ్రేకింగ్లు స్లేట్ బ్రేకింగ్లు ప్లేట్ బ్రేకింగ్లు వేసుకున్నారు. సరే, రఘునందన్ రావు అనేటోడు బాధ్యత లేకుండా ప్రతిపక్షంలోకి వెళ్ళి పని లేకుండా పస లేకుండా ఆరోపణలు చేసిండు. వాడు తలకాయ లేనివాడు, ఒక నిమిషానికి ఒప్పుకుందాం. మరి నువ్వు తలకాయ ఉన్నవే కదా, నువ్వు ముఖ్యమంత్రివే కదా, నీ దగ్గర నీ మానసపుత్రిక ప్రోగ్రామ్ అయినటువంటి దళిత బంధులో నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటారనే ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నది అని నువ్వు మాట్లాడినావని నేను మాట్లాడినట్టే తెల్లారి పేపర్లలో వచ్చింది. రఘునందన్ రావు మంత్రి నిరంజన్ రెడ్డి మీద ఆరోపణలు చేసినందుకు తలకాయ లేనివాడు అయితే, 30 మంది ఎమ్మెల్యేలు దళిత బంధులో 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటారు అని మాట్లాడిన మీరు ఒకవేళ నిజంగా తలకాయ ఉన్నాడు అయితే, తలకు మాసినోడు కాకపోతే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని కాపాడుతానే మాటకు మీరు కట్టుబడి ఉంటే ముందుగాల మీరు ఏం చేయాలంటే ఆ 30 మందిని సాక్ చేయాలి. నీ దగ్గర 104 మంది ఉన్నారు కదా, 30 మంది పోతే నీకేం కష్టం రాదు. మాట్లాడితే కేటీఆర్ చెప్తాడు కదా, మేము సిట్ వేసినాం, తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శం, మళ్ళీ ఒక సిట్ అయ్యి మీ నాయనకు నోటీసు ఇయ్యి, ఆ 30 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఇమ్మని అడుగు, ఆ 30 మంది ఎమ్మెల్యేలకు నోటీసు ఇయ్యి, వాళ్ళని తీసుకుపోయి ముద్దాయిలుగా విచారణ స్టార్ట్ చేయి. దిస్ ఈజ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఒక్కవేళ నా దిక్కు చూపెట్టి నువ్వు తలకాయ లేను అని అన్నావు కదా, నేను నీ వయసును గౌరవిస్తా, నీ భాషను గౌరవిస్తా, నీ కుర్చీని గౌరవిస్తా, నేను కూడా అనగలుగుతాను కదా. నేను కూడా అదే తెలంగాణ ఉద్యమంలో పుట్టి పెరిగిన మొక్కనే కదా. ఈట్కా జవాబు పత్తరిసేదేంగా అని నినాదాన్ని నీకంటే గట్టిగా చౌరస్తాలలో ఇచ్చొచ్చినాను కదా. నువ్వు నన్ను ఒక్కసారి తలకాయ లేనని అంటే నేను నిన్ను 100 సార్లు అనగలుగుతాను. కానీ నా నిన్న పార్టీ నాకు కొంచెం సంస్కారం నేర్పించింది, అందుకనే నేను వారి మీద ఆ పదాలు వాడదలుచుకోలేదు. వారి విఘ్నతకే వదిలేస్తా. సిట్ వేస్తారా, ఏసీబీకి ఇస్తారా, సీల్డ్ కవర్లో హైకోర్టు న్యాయమూర్తికి పంపిస్తారా, వారి విఘ్నత అది. కానీ తెలంగాణ సమాజం కోరుకుంటుంది విచారణ జరగాలని. 10 లక్షలలో 3 లక్షలు అంటే 30% ఆఫ్ ద కమిషన్, 30% ఆఫ్ ద కమిషన్ తీసుకుని ఎమ్మెల్యేలు పనిచేస్తారనే లిస్టు మీ దగ్గర ఉంటే, మీరు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే, సో ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు సమాజానికి ఇవ్వాలనుకుంటున్నారు? ఇందాక మీ పక్కన కూర్చున్న మిత్రుడు అడిగిండు, ఎందుకు టీఆర్ఎస్ని కాదని బీఆర్ఎస్ని కాదని మీకు ఓటేయాలని. ఇవ్వ ఎందుకనే, నేరెళ్ళలో ఇసుక అమ్ముకుంటున్నందుకు, లేదా దళిత బంధులో 3 లక్షలు తీసుకుంటున్నందుకు, లేదా గొర్రెలు ముందుగాల పొద్దుగాలు ఇచ్చి పొద్దుకు వెనుకకు తీసుకుంటున్నందుకు, ఎలక్షన్లు వస్తే ఓట్లు నోట్లు వంచి ఓట్లు కొనుక్కుంటున్నందుకు, ఈ అన్డెమోక్రటిక్ పరిపాలన పోవడానికి బీఆర్ఎస్ని దించాలి. రేపు గెలిచిన తర్వాత అమ్ముడు పోకుండా ఉండాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మాకే ఓటేయాలి. ఆయన పైన మీరు ఇంకా ఏ ఫర్దర్గా ఏం చేయబోతా ఉన్నారు? ఆయన ఆయన పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? ఇప్పటివరకు ఎవరెవరు కంప్లైంట్ చేశారు? నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా. నేను అందరు మీడియాని పిలిచి మొత్తం ప్రపంచం చూస్తుండగా, అన్న వనపర్తిలో 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, అక్కడ కృష్ణా నది ఒడ్డున 165 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, ఇంకో దగ్గర 50 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అని చెప్పిన ఒక్క జర్నలిస్ట్ అన్న పేరుగాంచిన పత్రికలు అని చెప్పుకొని మేమే నెంబర్ 1 అని చెప్పుకుంటారు కదా. అప్పుడప్పుడు నారాయణ వాళ్ళు శ్రీ చైతన్య వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ మాకు వచ్చింది మాకు వచ్చింది అని బ్రేకింగ్లు వేస్తారు కదా, బుస్ బుస్ అని టీవీలలో. అట్లాంటి పేపర్ వాడు ఒక్కడైనా పోయినా
నూట 160 ఎకరాల రికార్డు ఏడుందని అడిగిండా? మంత్రి ప్రెస్ మీట్ చెప్పిండు కదా, ఎంఆర్ఓ ఆఫీస్ కాలిపోతే ఆర్డీఓ ఆఫీసులో డాక్యుమెంట్స్ ఉంటాయని. మానవపాడు తహసీల్ ఆఫీస్కి ఒక ఊరికెళ్ళి 5 రైతుల్ని తీసుకుపోయి ఇగో ఈయన పహాని అని తహసీల్దార్ని ఎవరైనా అడిగిరా జర్నలిస్టులు? ఎందుకు అడిగారు? నేను చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన, మేము జర్నలిస్టులు చేసినప్పుడు బరాబరి తలెత్తుకొని చేసినాం, ఇప్పుడు జర్నలిస్టులు రంగేసుకొని చేసుకుంటారు అని చెప్పిన. ఆ మాట కట్టుబడి ఉంటా, ఎందుకంటే నేను చేసిన ఆరోపణలు అవాస్తవం అయితే యూ కెన్ క్రాస్ క్వశ్చన్ మీ. నీకు వనపర్తికి పోయితే ఎందుకంటే ఆయన లేకపోయే, నేనేదో చంద్రమండలం మీదకి ఉమ్మన్నట్టు. నేను ఆరోపించిన మంత్రి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, మంత్రి పిలుస్తా అన్నాడు, 27-28 బిజీ అయిపోయినాక పిలుస్తా అన్నాడు, ఇలా 30 బిజీ అయిపోయినాక రేపు పిలవకపోతే అడుగుండ్రి. నిరంజన్ రెడ్డి గారు రఘునందన్ 5 రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నాడు నీకోసం అని చెప్పుర్రి. పిలు తోలుకపోమ్మనుర్రి. లేదు నన్ను తోలుకపోవడం ఇష్టం లేదు, మిమ్మల్ని తోలుకపోయి చూపెట్టమనుర్రి. ఆయన తోలుకపోడు, మీరు పోన్రి. మీరెందుకు పోరు? నేనెందుకు పోవాలి కోర్టుకి? నేనెందుకు పోవాలి? చూపిస్తున్నాం, నిరంజన్ రెడ్డి చూపించాం, గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూపించాం, ఇక ముందు కూడా చూపిస్తాం. లేదు వాస్తవం లేదా? మీ దగ్గర అన్న, తెలంగాణలో సీలింగ్ యాక్ట్ ప్రకారం 55 ఎకరాల కంటే ఎక్కువ భూమిని ఒక వ్యక్తి ఒక కుటుంబం కలిగి ఉండడానికి వీల్లేదు. 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎవరి పేరు మీద వచ్చినాయి? ఆ కంపెనీలు ఎవరి? నీ బినామీ కంపెనీలు కావా? నేను ఎవరి కంప్లైంట్ చేయాలో నేను చేస్తాను. నేను యుద్ధం స్టార్ట్ చేసినా యుద్ధాన్ని ఎట్లకి వెళ్ళాలో నాకు తెలుసు, నాకు వదిలేసేయరు. అది మీకేం బాధ్యత లేదా అంటున్నా, మీ బాధ్యతను మీరు ఎందుకు నిర్వర్తించరు అంటున్నా. ఎందుకు మేము మిమ్మల్ని ఫోర్త్ ఎస్టేట్ అని గౌరవించాలని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం పరిడవ ఇల్లాలంటే మిగతా 3 స్తంభాలు తమ పనిని చేయలేకపోయినప్పుడు చేయాల్సింది మీరే అన్నా అని చెప్తున్నా. గాడికెళ్ళే గీడికి వచ్చిన కాబట్టి నువ్వు పని సరిగా చేయన్నా అని అడుగుతున్నా. ఖచ్చితంగా రైట్. తిరుమల ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు మీరు కేసీఆర్ తన అనుయాయులకి లబ్ధి చేకూరే రకంగా ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పలే అన్నమాట, కేసీఆర్ గారే చెప్పారు. దళిత బంధులో మా ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకున్నట్టు, 5 లక్షలు తీసుకున్నట్టు, వారు ఏజెంట్లను పెట్టి పైసలు వసూలు చేసినట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని గవర్నీయులు చంద్రశేఖరరావు గారు అన్నారు. వారు అన్నమాట నేను మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మోదీపై కూడా అవే ఆరోపణలు ఉన్నాయి, అదానీలకు లబ్ధి చేకూర్చే విధంగా దేశ సంపదను వాళ్ళకు దోచిపెడుతున్నారు. ఆదాని అనేటువంటి 5 అక్షరాలు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు వ్యాపారం స్టార్ట్ చేసినాయి అని గిట్లే మీలాంటి ఒక జర్నలిస్ట్ మిత్రుడు 2022 నవంబర్లో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, పిలిచి అడిగితే ఆయన చెప్పిండు, నేను వ్యాపారస్తునిగా గుజరాత్ నుంచి పుట్టి పెరిగిన కాబట్టి నన్ను చాలామంది నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి తెచ్చిండని అనుకుంటారు, కానీ నేను వ్యాపారం కోసం ఢిల్లీకి వచ్చిన తొలి రోజులలో ఈ దేశానికి ప్రధానమంత్రి గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు నన్ను వ్యాపారంలో ఎంకరేజ్ చేసింది. నా వ్యాపారం గుజరాత్ ఎల్లలు దాటి దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకి పాకడానికి సహాయపడ్డటువంటి వ్యక్తి గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు. ఇది రఘునందన్ చెప్తలేడు, రాజకీయం కోసం చెప్తలేడు. గౌరవనీయులు అదానీ గారి ఇంటర్వ్యూ, అదానీ గారి మీద ఆరోపణలకు వచ్చే కంటే ముందు వచ్చినటువంటి ఇంటర్వ్యూని మీరు అందరు చూడండి, తెలుస్తుంది వాస్తవాలు. అంబానీ, అంబానీ నరేంద్ర మోడీతో సంబంధం లేనటువంటి వ్యక్తి. నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వచ్చే కంటే ముందే అదానీ వచ్చిండు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వచ్చే కంటే ముందే అంబానీ వచ్చిండు. వాళ్ళు వ్యాపారస్తులు. ఇదే అదానీ, మీరు ఇంత మాట్లాడుతారు కదా, ఇదే అదానీ గౌరవనీయులు గౌతమ్ అదానీ గారు, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కలిసి ద గ్రేట్ ప్రగతి భవన్లో 3.5 గంటలు గడిపి షడ్ర సోపేతమైనటువంటి భోజనాన్ని ప్రగతి భవన్లో అఫీషియల్ టేబుల్ మీద గడిపిండు పోయిండు. వీళ్ళంతా వంగిర్రు, దండాలు పెట్టిర్రు, రాసుకున్నారు, పూసుకున్నారు, ఏం రాసుకున్నారో చెప్పమానన్న. మరి ఆ రోజు అదానీని ఎందుకు పిలిచిర్రు? దోసుకునేటోడు దాచుకునేటోడు అయితే ఎందుకు పిలిచిర్రు? ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి చచ్చిపోయిండు, చచ్చిపోయిన ముఖ్యమంత్రి సావు వెనకాల రిలయన్స్ ఉందని చెప్పిర్రు, రిలయన్స్ మాటలను తగలబెట్టిర్రు. ఏందో పంచాయతీ తేల్చుర్రి, జర్నలిస్టులు తెలుస్తారా, కోర్టులు తెలుస్తారా, తేల్చుర్రి. మమ్మల్ని ఎందుకు అంటారన్న? అదానీ అండ్ అంబానీ వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు మాతోటి సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారితో వ్యాపారం చేస్తారు, చంద్రశేఖరరావు గారితో వ్యాపారం చేస్తారు, ఉద్ధవ్ ఠాక్రే గారితో చేస్తారు, దీదీతో చేస్తారు, దాదాలతో చేస్తారు. ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ రైట్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్. నువ్వు ఈ వ్యాపారం చేయి, ఆ వ్యాపారం చేయని భారత రాజ్యాంగంలో ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదు, అడిగే హక్కు మీకు అంతకంటే లేదు. ఆయన తప్పు చేస్తే కేసు పెట్టు, ఆధారాలు ఉంటే విచారించు. ఓకే, డిబేట్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఫస్ట్ వెంకయ్యనాయుడు చెప్పారు, ఆ తర్వాత కేసీఆర్ చెప్పారు, ప్రస్తుతం మోదీ అని చెప్పారు. ఇప్పుడు అదానీకి లబ్ధి చేకూరుస్తున్నది, అదానీ ఎదుగుదలకు కారణం ఎవరంటే అప్పట్లో కాంగ్రెస్ అని చెప్తున్నారు, ఇప్పట్లో అడుగురు. మరి మీరన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా అన్న. నేనేమంటాను, నా మీద ఒక ఆరోపణ చేసేటప్పుడు ఇన్ని పేపర్లు పట్టుకొచ్చుకున్నావు కదా, అట్లా ఆదానికి వ్యతిరేకంగా ఒక పేపర్ ఉంటాయి, తీసుకురా అంటున్నా. ఖర్గే నియమను, రాహుల్ గాంధీ నియమను, రేవంత్ రెడ్డి నియమను కాగితం ఉంటే నీకు ఒకవేళ చేయకపోతే నేను చేస్తాను నీ తరఫున అంటున్నా. రూపాయి ఫీజు లేకుండా చేస్తా. ఆదానీ అనేటోనికి ఏ ప్రభుత్వం అయినా ఇంక్లూడింగ్ మా ప్రభుత్వంతో సహా ఎక్కడైనా అప్పనంగా ఆస్తులు కట్టబెట్టినట్టు, వ్యాపార లబ్ధి చేకూర్చినట్టు నీ దగ్గర 2 కాగితాలు ఉంటాయి అన్న, ఫ్రీగా ఒకవేళ చేస్తా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఏర్ చెప్తా ఉన్నా, ప్రపంచం ముందు చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున ఖర్గే గారు, ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారితో సహా ఏ జర్నలిస్టు మిత్రుని దగ్గర అయినా ఆదానీ ఆస్తులకు సంబంధించి, ఆదానీ అక్రమ సంపాదనకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉంటే
సుబ్రహ్మణ్య స్వామి ఎట్లయితే కోట్ వేసుకొని వాదించిండో కోట్ లేకుండా వాదించిండో నేను అట్లా వాదించడానికి సిద్ధంగా ఉన్నా ప్రజల సొమ్ముకి కక్షిదారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ప్రజల పక్షాన్ని నిలబడతా నౌ యూ కెన్ కంటిన్యూ ద డిబేట్ నౌ దిస్ డిబేట్ ఈజ్ ఓపెన్ ఫర్ ద పబ్లిక్ ఆఫ్ ఇండియా ఎవరి దగ్గర ఏ ఆధారం ఉన్నా తీసుకురండి ఐ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ రఘునందన్ గారు నా పేరు తిరుమల్ మీరు తెలంగాణలో బండి సంజయ్ కావచ్చు మీ బీజేపీ కావచ్చు తెలంగాణ బీజేపీ నాయకులు కావచ్చు పొద్దున్న లేస్తే ఎంఐఎంని టార్గెట్ చేస్తూ తిడుతూ ఉంటారు ఎంఐఎం వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఎంఐఎం మత విధ్వంసాలు రెచ్చగొడుతుంది అని మాట్లాడతారు అదే ఎంఐఎంని మీ కేంద్ర నాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం కోసం వాడుకుంటుంది అంటే మీ కామెంట్ ఏంటి వేసుకున్నావు కాబట్టి నీ కళ్ళు అట్లే కనబడతాయని చెప్తాను నేను అట్లా లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి అట్లా ఎంఐఎం చూడాలంటే ఎంఐఎం వల్ల కళ్ళతోటే చూడాలి బీజేపీ కళ్ళతోటి ఎట్లా చూస్తావు బీజేపీ వాళ్ళకి ఎంఐఎం బీహార్లో పోటీ చేయడానికి ఏం సంబంధం ఉంటుంది ఎంఐఎం పోయి గుజరాత్లో పోటీ చేయడానికి మాకేం సంబంధం ఉంటుంది ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఇక్కడ పోటీ అక్కడ పోటీ అని చెప్పడానికి నేనెవరు సిద్ధాంతపరంగా నేను తూర్పు అయితే ఆయన పడమరా ఆయనకు నాకున్నటువంటి సంబంధం ఏంది ఆయనకు నాకున్న బాంధవ్యం ఏంది నేను మళ్ళీ అదే చెప్తాను నేను వాస్తవం చెప్తా ఉన్నా వాస్తవానికి లాజిక్ మధ్యలో ఉన్న తేడా ఎర్ర జెండాలు గుర్తుపట్టాలి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా జాతీయ పార్టీ ఓదావా గల్లీలో లేకపోతే ఇవి ఢిల్లీలో లేకపోతే ఇవి నీ రాష్ట్రాలు కూలిపాయే నాలుగు దశాబ్దాలు పాలించిన రాష్ట్రాల నీ ఆఫీసులకు ఆఫీసులు కూలగొట్టి కాషాయం ఏవటి వాటికి నీ కళ్ళు బయలు గమ్మిపోతున్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే దక్షిణ భారతదేశంలో బీజేపీ నిలబడిన చోట అంటే ప్రతిపక్షాల ఓటును చీల్చడం కోసం బీఆర్ఎస్తో కలిసి లోపాయికర్ గేమ్ ఆడుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది నేనేమంటున్నాను ఆరోపణ చేయడానికి నీకు హక్కు ఉంది ఆర్టికల్ 19 నీకు మాట్లాడేటందుకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది అని చెప్పి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లన్న భారతీయ జనతా పార్టీకి బీజేపీకి సంబంధం భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి సంబంధాలు ఉన్నాయి ఉంటే కవిత మీద కేసు ఎందుకు అవుతుంది ఉంటే నరేంద్ర మోడీ గారు వస్తే కేసీఆర్ గారు ఎందుకు పోరు కలవడానికి ఉంటే ఇదంతా పంచాయతీ ఏముంది మరి ఈడీని సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా ఎట్లా తీర్మానం చేస్తాడు మేమిద్దరం దోస్తులమైతే ఇదేం పంచాయతీ మేము వెస్ట్ బెంగాల్ కూడా పోయినాం కదా పక్క రాష్ట్రంలోకైనా ఇట్లే పిచ్చి పిచ్చి పనులు చేసి సిబిఐని రాకుండా చేసిండు కదా జనం ఆయన గుణపాఠం చెప్పారు కదా గురువాడు విజయవాడలో శిష్యుడు పోతుండు ఇంకో 6 నెలలు అయినాక గురువు బాధ అనే శిష్యుని కూడా వస్తుంది అంతే భూమి గుండ్రంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మీకు నచ్చినా నచ్చకుండా భూమి గుండ్రంగానే ఉంటుంది భూమి గుండ్రంగా ఉంటుందని మొదటిసారి చెప్పినప్పుడు అని పిచ్చోడు అన్నారు ఆ సైంటిస్ట్ని కానీ ఫైనల్గా తేలింది ఏంటంటే భూమి గుండ్రంగానే ఉంటుంది అట్లా సో వాస్తవంగా చెప్పాలంటే ఎంఐఎం మేము సిద్ధాంతపరంగా శత్రువులు రాజకీయ పరంగా వాళ్ళ సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం వేరు వాళ్ళు మేము కలిసి ఎప్పుడు కలిసి అంటే సంస్కారం ఉంది కాబట్టి ఎదురు కనబడితే మాట్లాడతాం మేము అది సంస్కారంగా భావిస్తాం దాని ఎదురు కనబడే వాళ్ళని మాట్లాడించడమే మీరు వాళ్ళిద్దరు కొల్లుడైన ఎవరు అనుకుంటే దానికి నేను ఏం చేయలేను నేను జర్నలిస్ట్గా టీచర్గా వకీల్గా రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటా నేను ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడితే ఆయన నేను ఇద్దరు వంటకాగినట్టు అవుతుందా ఆ పార్టీలో నేను ఒక పుష్కర కాలం పనిచేసిన నాతో పాటు జిల్లాధ్యక్షులు చేశారు నాతో పాటు యువమోర్చా అధ్యక్షులు చేశారు నాతో పాటు జైలుకి వచ్చారు చాలామంది వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అయితే మేము ఇద్దరం కలిసి దోస్తాన్ చేసుకొని గెలుస్తారా అట్లాంటి అందరికంటే ఎక్కువ దగ్గరగా హరీష్ కేటీఆరే దగ్గర ఉంటుండే నాకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మరి ఇలా పొద్దుగా అయితే వాళ్ళతో కొట్లాడుతున్నాయి కదా అయినా ఇంకా రఘునందన్ ఇందాక మీ మిత్రుడు ప్రసాద్ అడిగిండు కదా 2023 డిసెంబర్లో కారు మీద వేస్తావా కమలం మీద చేస్తావు కదా అని అడుగుతున్నాడు కదా అంటే ఈ అనుమానాన్ని మీరే పెంపొందిస్తారు అంటున్నా ఎంఐఎం వేరే రాష్ట్రాల్లో పోటీ చేసే హక్కు ఉందా లేదా ఉన్నది ఉన్నప్పుడు పోటీ చేస్తాడు కలకత్తాలో పోటీ చేయలేదా మహారాష్ట్రలో పోటీ చేయలేదా కర్ణాటకలో పోటీ చేస్తలేడా బీహార్లో చేయలేదా గుజరాత్లో చేయలేదా ఉత్తరప్రదేశ్లో చేయలేదా ఆయన ఈ దేశంలో ఉన్న ముస్లింలందరికీ నేనే టేకేదారునని పోదాం అనుకుంటున్నాడు పోనీ వద్దనేకు మీకెక్కడిది నాకెక్కడిది ఆయన మాకు బీటీం అయితే తెలంగాణలో ఎవరికి బీటీం అయినా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది ఎంఐఎం అనే పార్టీ తన రాజకీయాల అవసరాల కోసం తన ఆర్థిక అవసరాల కోసం తన పంచాయతీల కోసం తన సెటిల్మెంట్ల కోసం తన సేఫ్ గార్డ్ కోసం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది రాజకీయ కంప్లీట్ చేయలేదు మీరు ఎంఐఎంని మేము పొద్దుగా లేసి ఎందుకు తిడతామంటే చార్మినార్ దగ్గర 4 లైన్ డివైడర్ రాకుండా చేసింది ఎంఐఎం పార్టీ కాబట్టి చార్మినార్ దగ్గర ఫుట్పాత్లు డెవలప్ కాకుండా చేసింది ఎంఐఎం పార్టీ కాబట్టి మెట్రో ట్రైన్ ఓల్డ్ సిటీకి రాకుండా చేసింది ఎంఐఎం పార్టీ కాబట్టి మీ దరిద్రం వల్లనే టీఆర్ఎస్ పార్టీ మీతో కొల్యూడ్ అవడం వల్లనే ఆడ కరెంటు బిల్లులు వసూలైతలేవనేది వాస్తవం నల్లా బిల్లులు వసూలైతలేవనేది వాస్తవం అధికారులు వస్తే కొడుతున్నారనేది వాస్తవం మీరు మొత్తం అనాగరికంగా పాకిస్తాన్లో ఉండేటువంటి ఇస్లామిక్ లాస్ని ఓల్డ్ సిటీలో అమలు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి మిమ్మల్ని కంట్రోల్ చేసే దమ్ము లేదు ధైర్యం లేదు వచ్చేటువంటి సిటీ పోలీస్ కమిషనర్లు వచ్చేటువంటి డీజీపీలు అసదుద్దీన్ ఓవైసీ భిక్షతోటి బతుకుతున్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నారని ఆరోపిస్తున్నా పాకిస్తాన్ లాస్ ఓల్డ్ సిటీలో అమలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చర్యలు తీసుకోవచ్చు కదా
మీకు తెలవాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్యూర్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. మళ్ళీ మేము వచ్చి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్ళి ఒకరిని పికప్ చేసినాం అనుకో, తెల్లారి నువ్వు అట్లే మైక్ పట్టుకొని పోయి రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న కేంద్రం, ఫెడరల్ స్ఫూర్తికి భంగం వాటిస్తున్న కేంద్రం, కేంద్రం ఎట్లొచ్చి అరెస్ట్ చేస్తుంది? ఈడో ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఈడో హోంమంత్రి ఉన్నాడు కదా అని మళ్ళీ నీలాంటి లొల్లి పెడతారన్న. అందుకని ఆ గీత దాటుతుర్రు, ఎవరైనా గీత దాటుతుర్రు. ఆ గీత లోపల ఉంటే మేము పనిచేసుకుంటాం, వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఓల్డ్ సిటీకి వెళ్ళి గుజరాత్కి సంబంధించిన క్రైమ్లో కొందరు ముద్దాయిల్ని తీసుకొని వస్తే డీజీపీ ఆఫీస్ ముంగట్టుకు పోయి బుర్కలు వేసుకొని డీజీపీ ఆఫీస్ మీద దాడులు చేసిర్రు. ఆ రోజు కేంద్రం ఇన్వాల్వ్ కమ్మని అడగలేదు ఎందుకో మరి రాష్ట్ర ప్రభుత్వం? అడిగితే నేను ఇన్వాల్వ్ చేపిద్ది ఉండి తప్పకుండా. మా డీజీపీ గారితో కాదంటే మేము వస్తాం తప్పకుండా. ఓకే, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి లోపాయికారి ఒప్పందం ఉందా అన్న? నేను ఈ చర్చలో మధ్యలో ఒకసారి చెప్పిన, జనం చాలా తెలివికల్లో లేదు. జానారెడ్డి గారికి, కేసీఆర్ గారికి నేను చెప్తా అడిగే వస్తాను అన్న, అడిగే వస్తా ఉన్నా. ఎంఐఎంకి బీజేపీకి సంబంధం లేదు అన్నారు కాబట్టి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉందని అడిగా. నేను అందుకనే చెప్తా ఉన్నా, జానారెడ్డి గారికి కేసీఆర్ గారికి సంబంధం ఉందని భయపడ్డారు కాబట్టి నాగార్జున సాగర్ వాళ్ళు జానారెడ్డి గారిని గెలిపించలేదు. సో ఎవరి మధ్యలో సంబంధం ఉంది, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ప్రజలు చూస్తారన్న. ఎందుకంటే పొద్దుగల 9 పేపర్ వస్తుండే, 1983 ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఒకటే పేపర్ వచ్చేది, పొద్దుగల 9 వస్తే కసిరికాడ కూర్చొని ఇట్లా అందరు చదువుకునేటోళ్ళు. ఇలా అట్లా కాదు కదన్న, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ప్రపంచంలో ఏమవుతుందో అందరు సెల్ ఫోన్లలో కనబడుతుంది. ఏమని ఏమని చెప్పి కాంగ్రెస్ కి డబ్బులు వెళ్ళాయి, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఒప్పందం ఉంది, లోపాయికారి ఒప్పందం అని డబ్బులు పోలేదని మీరు నమ్ముతురా? సాక్షి ఉందా? కొన్నింటికి సాక్ష్యాలు ఉండవు. రోడ్డు మీద పట్టపగలు, రోడ్డు మీద పట్టపగలు హత్య జరిగితే కూడా కోర్టులు 199 మర్డర్ కేసులను కొట్టేస్తాయి, సాక్ష్యం చెప్పరు. అతీక్ అహ్మద్ 100 నేరాలలో ముద్దాయి, ఒకటేదంటే శిక్ష పడ్డది అతీక్ అహ్మద్కి, మిగతా వాళ్ళలో పడతలేదు. సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని చంపేస్తే, దాంట్లో సాక్షిగా ఉన్న ఒక వకీల్ని పట్టపగలు రోడ్డు మీద కాల్చేస్తే శిక్ష పడతలేదు. అంటే ఇప్పుడు మరి నా తప్ప అది, ఛార్జ్షీట్ వేసిన పోలీసు తప్ప, ఆడ కూర్చున్న జడ్జి గారు తప్ప. నేను స్ట్రైట్ అడుగుతాను, బీజేపీకి ఎంఐఎంకి లోపాయికారి ఒప్పందం ఉంది అంటే అబద్ధం ప్రతిపక్షాలు అనేవి. ఒకవేళ అవే బీజేపీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి లోపాయికారి ఒప్పందం ఉంది అంటే అది నిజం. ఎందుకంటే కొన్ని సాక్ష్యాల ఆధారాలు కన్నముంగట కనబడుతున్నాయి. పార్లమెంట్లో లొల్లి అవుతుంది, రాహుల్ గాంధీ వచ్చి సెంట్రల్ హాల్లో కూర్చుంటాడు, ఆ పక్కన కాంగ్రెస్ ఎంపీలు కూర్చుంటారు, ఈ పక్కన కేశవరావు గారు వాళ్ళ ఎంపీలు అందరూ ఈ పక్కన కూర్చుంటారు. అంటే కలిసి పనిచేస్తున్నట్టా, కలిసి పనిచేస్తలేరా? అందుకంటే ముందు కూడా కలిసి పనిచేసిరా, కలిసి పనిచేయలేదా? 2004 పొత్తు పెట్టుకున్నారా పెట్టుకోలేదా? 2004 అధికారాన్ని పంచుకున్నారా పంచుకోలేదా? గల్లీల మంత్రులు ఢిల్లీల మంత్రులు అయినరా కాలేదా? చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్లో పుట్టి పెరిగినరా పెరగలేదా? చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ అవినాభావ సంబంధం ఉందా లేదా? రఘునందన్ టీఆర్ఎస్లో కూడా ఉన్నారుగా. లేనని నేను చెప్పలేదు కదా, నేను ఎవరు అడిగినా నా రాజకీయ జీవితమే ఏప్రిల్ 27, 2001 జలదృశ్యానికి సున్నం వేసిన కాడ మొదలైంది అని చెప్తా. నేను నిజాయితీ ఉన్నవాటి కుల్లం కుల్లం మాట్లాడతా. సార్ అవసరార్థం రాజకీయం చేస్తాడు, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో మెర్జీ చేస్తా అని చెప్పారు కదా చంద్రశేఖరరావు గారు. మీకు అందరికి అర్థం కావాల్సింది కేసీఆర్ గారు నేచర్. కేసీఆర్ గారు అనే 3 అక్షరాలు మీకు అర్థం కావాలి. కేసీఆర్ అంటే ఆర్భాటం చేస్తాడు, కేసీఆర్ అంటే ఆరంభిస్తాడు, కేసీఆర్ అంటే అంతం చేస్తాడు. టీఆర్ఎస్ కూడా 2014 మార్చిలోనే అంతమయ్యేది. ఆ దిగ్విజయ్ సింగ్ అనే ఒక ఇన్ఛార్జికి ఆ సోనియా గాంధీ గారు బాధ్యతలు అప్పగిస్తే, ఆయన సరిగా హ్యాండిల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్లో మెర్జీ కాలేదు. లేకపోయింటే ఆయన కరెక్ట్ హ్యాండిల్ చేసి ఉంటే టీఆర్ఎస్ పార్టీ అనేది మార్చి ఏప్రిల్ 2014 కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయేది. నేను చెప్పిన 3 అక్షరాలు అక్షర సత్యం అయ్యేది. ఆర్భాటం చేయి, ఆరంభించు, అంతం చేయి, అది ఏ స్కీమ్ అయినా కానివ్వండి. జూన్ 2, 2014 నుంచి కేసీఆర్ గారి గురించి 1 గంట సేపు చదువురు మీరు. ఈ 3 అక్షరాలలో కరెక్ట్ సూట్ అయ్యేది ఎవరంటే కేసీఆర్. ఓకే, మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. రఘునందన్ గారు, బీజేపీలో రఘునందన్ ఒంటరివాడయ్యాడు. మనిషి ఎప్పుడు ఒంటరివాడే, తల్లి గర్భంలోకి బయటకు వచ్చి నుంచి కాటి మీదకి బీజేపీ ఆఫీస్కి వెళ్ళటం బాగా తగ్గించారు, ప్రముఖ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఆయన అక్కడ కనిపిస్తున్నారు. అట్లానే రఘునందన్ మీద మీ ప్రత్యర్థుల నుంచి దాడి జరుగుతుంటే మీ పార్టీ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ రావట్లేదు. ఒకనొక సందర్భంలో ఒక రేప్ కేసుకు సంబంధించి మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా పార్టీ మిమ్మల్ని అలో చేయకపోతే మీరు గేటు దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు నిజాయితీగా దీనికి సమాధానం చెప్పండి. రఘునందన్ అభిమన్యుడు కాదు అర్జునుడు. రఘునందన్ ఏడున్నా ఒంటరిగా యుద్ధాన్ని గెలగలిగే శక్తి ఉన్నాడు. రఘునందన్ ప్రెస్ మీట్ ఆపేటువంటి శక్తి ఎవరికి ఉందని నేను అనుకోదు. ఆ రేప్ కేసులో రఘునందన్ కొట్లాడిండు కాబట్టి ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ రిమాండ్ అయ్యిండు, ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ అయ్యిండు, ఇంకా చాలామంది నిజాయితీగా ఆ అమ్మాయి పక్షాన పోలీసు అధికారులు నిలబడేలాగా డ్రైవ్ చేసి నేరస్తుల్ని రిమాండ్ చేయించడం లోపల రఘునందన్ రావు పనిచేసిండని నేను నమ్ముతున్నాను, సమాజం నమ్ముతుంది. బీజేపీ పార్టీ ఆఫీసులో నేను ప్రతి ప్రెస్ మీట్ పెట్టినాను, నాకు ఆ స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటున్నాను. రెండోది, మీరు ఎక్కువ శాతం పార్టీ ఆఫీస్కి వస్తలేరు. అవును, వస్తలేను. ఎందుకంటే నన్ను గెలిపించింది దుబాక ప్రజలు, నేను గెలిచింది బై ఎలక్షన్లో. నేను మళ్ళీ గెలవాల్సింది ప్రజలతోటి, ప్రజల మధ్యలో ఉండే గెలవాలి. రాష్ట్రం రాజకీయం చేసుకోవడానికి మా పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు.
నా అవసరం ఉందన్న ప్రతి సందర్భంలో నేనే వచ్చిన. రేపు కేసప్పుడు నేనే మాట్లాడినా, దళిత బంధు మీద నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద అందరికంటే ముందు మాట్లాడింది నేనే, ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు మాట్లాడింది నేనే, నిరంజన్ రెడ్డి గారు అనేటువంటి మంత్రి మీద మాట్లాడింది నేనే, రేపు మాపో ఇంకొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద మాట్లాడేది కూడా నేనే. సంబంధించి మీరు కొన్ని ఫోటోలు కూడా బయటపెట్టారు అప్పుడు, అప్పుడు మీరు దూకుడుగా ముందుకెళ్తున్న విషయం మీ పార్టీకి నచ్చక మీరు ప్రెస్ మీట్ బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నది బయట పెట్టుకోవడం నిజం, మేము చూసాం. అందులో వాస్తవం ఉందా లేదా? ఇప్పుడు నేను గేట్ దగ్గర ఉన్నప్పుడు ఎవరన్నా మీడియా మిత్రులు వచ్చి మైక్ పెట్టి, నేను కార్యకెట్టేటప్పుడు కొంతమంది మీడియా మిత్రులు వచ్చి మైక్ అడ్డం పెట్టి మాట్లాడించారు అనుకోరు, మాట్లాడుతాను నేను ఎక్కడైనా మాట్లాడతాను, దానికి ఏం అడ్డం ఉంటుంది? పార్టీ ఆఫీస్ కాంపౌండ్లోనే మాట్లాడినాను నేను, పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టిన, పార్టీ ఆఫీస్లోనే ఆ బొమ్మలు చూపెట్టినా నేను, పార్టీ ఆఫీస్ సాక్షిగానే నేను ఆ బొమ్మలు చూపెట్టినా నేను. నేను దూకుడుగా పోయినా ఎట్లా పోయినా నేను ఒక ఆడపిల్లకి రక్షణగా నిలబడాలనుకున్నా, కేసులో అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అనుకున్నా. రఘునందన్ గెలిపించినప్పుడు ప్రశ్నించే గొంతని గెలిపించారు, ఈ షుడ్ బికమ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని జనం అనుకున్నారు, మా దుబ్బాకోళ్ళు అనుకున్నారు. నేను గట్లే ఉంటున్నా, ఏడ సమస్య ఆడు ఉంటే, ఏడ సమస్య ఉంటే ఆడ రఘునందన్ ఉంటాడు, ఏడ బక్కపల్లి స్టాల్ ఉంటే వాళ్ళ పక్కన రఘునందన్ నిలబడతాడు, ఏడ అన్యాయం జరుగుతుందంటే ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి రఘునందన్ పోతాడు. దానికి లిమిటేషన్స్ ఏం లేవు, మనిషి ఒంటరోడే, పుట్టిన కాడి నుంచి కాటిమీడి దాకా ఒంటరోడే, మధ్యలో కూడా నేను ఒంటరోడే, ఎప్పుడైనా ఎవరైనా ఒంటరోళ్ళే. మీ సెల్ఫ్ గోల్ అనేది మీకే ఉండాలి, మీ శక్తి మీద మీకే విశ్వాసం ఉండాలి. నేను బలహీనుణ్ణి అని అనుకున్న మరుక్షణం మీరు మరణించినట్లు లెక్క నా దృష్టిలో. పార్టీలో ఉంటారు అండి, ఎందుకైతే పార్టీ అంత పెద్ద పార్టీ, అన్ని అవకాశాలు ఇస్తుంది నాకు. మోడీ గారు వస్తే స్టేజ్ మీద ఉంటా, నేను అమిత్ షా గారు వస్తే స్టేజ్ మీద ఉంటా, నడ్డా గారు వస్తే స్టేజ్ మీద ఉంటా, ప్రతి ఒక్కరు నేను ఉన్నా లేకున్నా ఏడా మీటింగ్ జరిగినా నడ్డా గారి దగ్గర నుంచి మొదలుకుంటే మోడీ గారి దాకా దుబ్బాక అనే పేరు తీయకుండా నేను గెలిచిన నుంచి రాజకీయం ఏమైనా ఉంటే చెప్పుర్రి, ఎవరైనా మాట్లాడిన స్పీచ్ ఉంటే ఒకసారి చూడండి, వితౌట్ నేమింగ్ దుబ్బాక దెర్ ఇస్ నో మీటింగ్ ఆఫ్ బీజేపీ. రైట్, బీజేపీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలంగాణ బీజేపీలో? మొత్తం భారతీయ జనతా పార్టీ దేశంలో ఒకటే ఒక గ్రూపు, మా పార్టీకి అధ్యక్షుడు గౌరవనీయుల నడ్డా గారు, దాన్ని నడిపిస్తుంది నరేంద్ర మోడీ గారు. ప్రపంచం మొత్తం కూడా గంతే తెలుసు, నాకు కూడా గంతే తెలుసు, మీకేమైనా తెలిస్తే చెప్పుర్రి. సరే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అక్కడ కూర్చున్నారు, మరొక్కసారి అడుగుతున్నాను, తెలంగాణ బీజేపీలో గ్రూపులు లేవా? లేవు. రైట్, దాని గురించి చర్చించే ముందు కృష్ణమోహన్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సార్, రఘునందన్ గారు, ఈరోజు తెలంగాణలో కొత్త సెక్రటరేట్ ప్రారంభోత్సవం, నిజంగా మీకు పిలుపు వచ్చిందా? వస్తే ఒకవేళ వచ్చింటే మీరు వెళ్తున్నారా? నేను వెళ్ళట్లేదు, పిలుపు వచ్చిన మాట వాస్తవం. శాసనసభ్యునిగా జీఏడీ అధికారులు అధికారికంగా నాకు ఒక ఇన్విటేషన్ కార్డు, ఒక కార్ పాసు, సెల్ ఫోన్కు మెసేజ్, ఫోన్ చేసి సార్ మీరు రావాలి అనేటువంటి ఆహ్వానం జీఏడీ నుంచి అందిన మాట వాస్తవం. సో మీరు వెళ్ళట్లేదు? వెళ్ళట్లేదు. సో రెండో క్వశ్చన్ సార్, ఇప్పటి వరకు మీరు రాజకీయాల్లో ఇంతకాలం ఉన్నారు, ఇప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ అంతర్గత అంటే మీ ఫ్యామిలీస్తో కానీ ఇప్పుడైనా ఎందుకు వచ్చామరా బాబు ఈ రాజకీయాలకి, ఎందుకు ప్రశాంతంగా లాయర్గాను ఇంకోటిగాను అనే ఒక ఎప్పుడైనా అనిపించిందా? అది నిజంగా మీ ఇంట్లో వాళ్ళతో మీరు ఎప్పుడైనా చర్చించిన అవకాశం ఉంది? ఎందుకు వచ్చామన్న బాధపడ్డ అంశం ఏదైనా ఉంది? ఎప్పుడు లేదు, ఇప్పుడు దాకా ఎప్పుడు లేదు. మా మిత్రుడికి ప్రశ్న కంటిన్యూ చేశాను, అదొక అధికారిక కార్యక్రమం, సెక్రటేరియట్ ప్రారంభోత్సవం, మీరు ఒక గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు దానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్గా చేసుకుంటున్నారు, పింక్ జెండాలు, పింక్ బ్యానర్లు, పింక్ శాలలు కప్పుకొని అది వాళ్ళ సొంత పార్టీ కార్యక్రమంగా, వాళ్ళ ఎస్టేట్ కార్యక్రమంగా చేసుకుంటున్నారు. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఆహ్వానించి, మీకు తెలుసా ఈరోజు రెండు పేపర్లకి, రెండు టీవీలకు కూడా ఇన్విటేషన్ కార్డులు ఇవ్వలేదు. డూ యూ ఫీల్ దిస్ ఈస్ ద డెమోక్రసీ? దీనికోసమైనా మీరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టుకుంటుంది. నేను జర్నలిస్టుల పట్ల కూడా నా కోమ పొద్దు నుంచి అదే, మేము అందరం రామా, ఇద్దరు టీవీ వాళ్ళని పేపర్ వాళ్ళని పిలుస్తేనే మేము కూడా లోపలికి వస్తామని ఎందుకు అన్నారు మీరు? ఎందుకు లేదు మీ లోపల ఐక్యత? ఒక కాకి చచ్చిపోయి రోడ్డు మీద పడి ఉంటే దాని శవం కోసం 100 కాకులు వచ్చి అరుస్తాయి, మన జర్నలిస్ట్ మిత్రుల మధ్యలో ఈ ఐక్యత ఎందుకు అవుతుంది? ఒక పేపర్ 5 కిలోమీటర్ లోపల బొంద పెట్టురు అని మాట్లాడితే ఏ జర్నలిస్ట్ మిత్రుడు ఎందుకు మాట్లాడాడు? ఈజ్ ఈజ్ ద ట్రూ డెమోక్రసీ? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని పెట్టి రెండు పేపర్లు రెండు టీవీలకు ఇన్విటేషన్ ఇవ్వకపోతే డూ ఫీల్ ఇట్ ఈస్ ద డెమోక్రసీ? నేను అక్కడికి పోతే ప్రాపర్గా ట్రీట్ చేస్తారని మీకు అనిపిస్తూ ఉందా? వాళ్ళ పార్టీ వాళ్ళ ఏజెండా, వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటున్నట్టు అంతే గులాబీ కండువాలు వేసుకొని నేను ఇంద్రుని నువ్వు చంద్రుని అని బాగా కలుగుతుంటే నేను ఒకటే మాట అడుగుతున్నా, రేపు పొద్దుగాలటి నుంచి 10:30 నుంచి 5 దాకా బయోమెట్రిక్ కార్డు వేసి ముఖ్యమంత్రి గారు ఆఫీసులో కూర్చుంటారా? అది ముఖ్యమంత్రి గారు ఆఫీసే కదా, మీరు నేను పోతే కలుస్తాడా 10:30 నుంచి 5 దాకా? ఇవాళ నుంచి ఇవాళ April 30 రేపు May 1 కార్మిక దినోత్సవం, కార్మికులకు సెలవు కానీ ముఖ్యమంత్రి గారికి అయితే సెలవు కాదా? ఆయన కార్మికుడు కాదు కాబట్టి రేపు 10:30 ఆయనకు ఆఫీస్కి వస్తాడా? అసలు కొత్త సెక్రటరేట్ కన్నా కేసీఆర్ ఎప్పుడైనా వస్తాడా? నెలకు ఒకసారైనా మీకు మాకు దర్శనం ఇస్తాడా? ఈయనప్పుడు పేరెందుకు, ఊరెందుకు, దానికి నేను ఎందుకు? పక్కన మంత్రే చెప్తున్నాడు కదా, ప్రగతి భవన్కి ఇచ్చిండా? ప్రగతి భవన్ కట్టినప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు విమర్శిస్తే ఏమన్నారు? అసలు మీకు ఏమన్నా బుర్రుందా? దాని పేరేముంది చూడు, ప్రగతి భవన్, తెలంగాణ ప్రగతిని నిర్దేశించే భవనం.
ఇది ప్రజల కోసం కట్టినాము, ముఖ్యమంత్రి ఉండేటువంటి అధికారిక బంగ్లా అన్నాడు. అని అన్నాడు అని పోయినా అను ఆ బంగ్లాలకి. నేనైతే పోలే, ఎమ్మెల్యే అయినా 2.5 ఏళ్ళల్లో మేము పోతామంటే కూడా ఆడ గేట్ కానీ అరెస్ట్ చేసి ఎత్తుకుపోతారు మమ్మల్ని. ఎందుకు వచ్చిండు, లోపలికి రానిరి, ఏం దరఖాస్తు తెచ్చిండు, కాగితం తీసుకుందామనే ఇది లేనప్పుడు నువ్వు 100 కోట్లు పెట్టి కడితేంది, 10 ఎకరాలలో కడితేంది, 1500 కోట్లు పెట్టి కడితేంది, నీకు మనుషులకు విలువ లేదు, నీకు భవనాలకు విలువ ఉంది. ఎన్నికల ప్రచారంకి ఏజెండంగా హైదరాబాద్లో పోయి ఎన్ని ఫ్లెక్సీలు ఉన్నాయో చూడండి. భాగ్యనగరాన్ని ఫ్లెక్సీ రైతే భాగ్యనగరంగా మారుస్తా, అమెరికాలో చదువుకొని వచ్చిన కేటీఆర్ చెప్తాడు. ఎన్ని ఫ్లెక్సీలు ఉన్నాయో ఒకసారి ఫోటోలు దిగండి, చూపిస్తారా పేపర్ వాళ్ళు? చూపించరు. జిహెచ్ఎంసీ వాడు ఫైన్ ఎత్తాడా? ఎత్తాడు. 2 లక్షలు ఎత్తాడు. 2 కోట్లు వేయాల్సిన దగ్గర 2 లక్షలు ఫైన్ వేసి వదిలేస్తాడు. ఇది అధికారిక కార్యక్రమం. సచివాలయం అంశం వచ్చింది కాబట్టి గుమ్మటాలు కూలిస్తే కూల్చిన తర్వాతనే అందులో అడుగు పెడతా అంటూ మణిసంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓవైసీ కళ్ళలో ఆనందం కోసం ఈ నిర్మాణ స్టైల్ నిర్మించారు, ప్రజల కోసం నిర్మించలేదని బండి సంజయ్ స్టేట్మెంట్ చేశారు. నిజంగా మీ అభిప్రాయం కూడా ఇదనే, పార్టీ అభిప్రాయమా, దీనిపైన మీరేం రెస్పాన్స్? బండి సంజయ్ గారు మాట్లాడారు అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మాట్లాడినట్టు భావన. ఆయన అన్నది సెక్రటరియట్ కూల్చేస్తా అని చెప్పలేదు. సెక్రటరియట్ మీద ఇస్లాం మతానికి ప్రతీకగా ఉన్నటువంటి కొన్ని చిహ్నాలని పెడతా ఉన్నారు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పిండు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 180% మంది ఉన్నటువంటి హిందువుల మనోభావాలకి అవి వ్యతిరేకంగా కనబడుతున్నాయి కాబట్టి వాటిని తొలగిస్తాము అని చెప్పిండు. ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు, మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకు కేవలం ముస్లింకి సంబంధించిన అంశాలను బీజేపీ ప్రధాన అజెండాగా చేసుకుంటుందనేటువంటి చర్చ ఉంది. మొన్న అమిత్ షా వచ్చిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్ చేశారు, 4% రిజర్వేషన్ తీసేశాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓబీసీలకు ఆ రిజర్వేషన్ కేటాయిస్తామని స్టేట్మెంట్. సో ఇది చర్చ ఉంది, చర్చకు సంబంధించి ఏం చెప్తారు? చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి శాసనసభ సమావేశం జూన్ 2014, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఆ రోజు 29వ రాష్ట్రం, ఎందుకంటే నీకు అప్పటికి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా డివైడ్ అయ్యారు కాబట్టి. ఈ దేశంలో కొత్తగా ఏర్పాటైనటువంటి 29వ రాష్ట్రమైన తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నమైనటువంటి సిచ్యువేషన్ కలిగి ఉంది. 185% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయా వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇస్తాం. ఈడ కూర్చున్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలే కాకుండా బయట ఉన్నటువంటి అనేక మంది మేధావుల్ని, ఇంటెలెక్చువల్స్ని, జర్నలిస్ట్ మిత్రులని అందరినీ కలుపుకొని ఏది తెలంగాణకి బాగుంటుందో అది చేస్తా అని చెప్పిండు. నోరుతో నవ్వుతాడు, నొసలతో ఎక్కిరిస్తాడు. 18 మంది మంత్రులు, 18 మంది మంత్రులలో 85% ఎవరు ఉండాలి? బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 85% మంత్రుల సంగతి వదిలేసేయరు. జనాభాలో 55% బీసీలు. ఇలా మీ కేబినెట్లో బీసీ మంత్రులు ఎంతమంది? 18లో 55% మంది ఎంత ఉండాలి? 9 మంది ఉండాలి, 10 మంది ఉండాలి. ఎంతమందికి ఇచ్చినావు? 3కి ఇచ్చినావు. అందులో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, నెత్త అవతల పాడేసినావు. ఆ ఆరోపణలు ఏందో ఎవడు చేసిండో తెలియదు ఇలాంటి దాకా. ఏది నీకు అన్నటువంటి విధానం ఏది? మీరు చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఇక్కడ అమలు చేస్తా అని చెప్తావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజన్న, డిసెంబర్ 6, ఏప్రిల్ 14, ఏంటన్నా ఒక్క దగ్గర ఒక అంబేద్కర్ బొమ్మకు దండేసిండా కేసీఆర్? జూన్ 2, 2014 ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మొన్న పోయి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేంత వరదాకా డిసెంబర్ 6, ఏప్రిల్ 14, ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారు వచ్చి అంబేద్కర్ అనేటువంటి మహనీయుడికి నివాళులు అర్పించిండా? పంజగుట్ట చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకుపోయి డస్ట్బిన్లో పెడితే ఏ రోజన్నా ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయినరా? 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అలా తీసుకొచ్చి పంజగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పెడతామనే మాట మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వానికి ఏం చిత్తశుద్ధి ఉందని నమ్మాలి మనం? దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. 100కి 100% మతపరమైనటువంటి రిజర్వేషన్లకి భారత రాజ్యాంగం ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. కాబట్టి మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. జనాభాలో ఆర్థికంగా వెనుకబడినటువంటి ఏ కులంబాలకైనా రిజర్వేషన్స్ ఇవ్వడాన్ని భారత ప్రభుత్వం సమర్థిస్తుంది. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలలో ముస్లింస్ కూడా వస్తే వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తుంది. అంతేగాని జస్ట్ బికాస్ యూ బిలాంగ్స్ టు వన్ రిలీజియన్ అని చెప్పి నీకు రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి పెద్దలు మనం అందరం మాట్లాడుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. లేదు కాబట్టి మేము దాన్ని వద్దంటా ఉన్నాం. అభినందన్ గారు, మీ జాతీయ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, అంటే అమిత్ షా లాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల వరకు కేసీఆర్ అవినీత చిట్టా నా దగ్గర ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ చిట్టాను బయటపెట్టడానికి ఎందుకు బీజేపీ సాహసించడం లేదు? నిజంగానే ఇది స్టేట్మెంట్లకే పరిమితం అవుతుందా? నిజంగా కేసీఆర్ చేసిన అవినీతి చిట్టా మీ దగ్గర ఉందా? ఎప్పుడు యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉండబోతుంది? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైళ్ళన్నీ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే ఇందాకే చెప్పిన నేను, లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్యూర్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు కేంద్రం ఏమాత్రం ఇన్వాల్వ్ అయినా మళ్ళీ పొద్దుగా లేవగానే మైక్లో గోల్ ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తికి భిన్నం, ప్రతిపక్ష ముఖ్యమంత్రి కాబట్టి హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, ప్రతిపక్ష ముఖ్యమంత్రి కాబట్టి ఈడీ కేసులు పెడుతున్నారు, ప్రతిపక్ష ముఖ్యమంత్రి కాబట్టి సిబిఐని పంపిస్తూ ఉన్నారు, ఇట్లాంటి కాకిగోలు ఉంటుంది. అందుకనే మొన్న వచ్చిన రోజు చేవేళ్ళలో వారు క్లారిటీగా చెప్పినారు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అవినీతి మీద విచారణ చేపిస్తామని చెప్పిన మాట వాస్తవం. అలాంటి మానేస్తారా?
ఎక్కడైనా మానేశారా అలా అంటున్నారు కదా అని మీరు కంప్లైంట్ ఏంటి అని చెప్పింది కదా నేను ఆదాని దగ్గర నుంచి చెప్తున్నా కేసీఆర్ దాకా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపేయండి అని అడుగుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారు ఆపేస్తారా ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ద ట్రూ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం డిమానిటైజేషన్ చేసినప్పుడు మీలాంటి టీవీ దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా కొన్ని క్వశ్చన్ స్ట్రేట్గా చెప్తున్నా నేను ఆన్సర్ స్ట్రేట్గా చెప్తున్నా దయచేసి ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి డిమానిటైజేషన్ చేసినప్పుడు ఈ దేశంలో 100,000 గంటలు టీవీ ఛానళ్లలో చర్చలు జరిగినాయి 2016లో డిమానిటైజేషన్ చేస్తే 100,000 గంటలు చర్చించినాయి గల్లీ టీవీలు ఈ భాష ఆ భాష అని లేకుండా అంతర్జాతీయంగా కూడా చర్చించుకున్నారు డిమానిటైజేషన్ ఈజ్ రాంగ్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి ప్రజలు ఏం తీర్పిచ్చారో తెలుసా 273 సీట్లు నీకు జాలతలేవు మోడీ గారు ఇట్లా ఒరటోళ్ళ నోర్లన్నీ మూపియాలంటే ఇంకా మంచి చట్టాలు తీసుకురా 273 నుంచి నీకు 303 ఇస్తాము అని చెప్పారు సో 303 ఎంపీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని 5 సంవత్సరాల తర్వాత ప్రజల స్క్రూటినీకి మేము ప్రజల ముందుకు పోతాం విశాఖ స్టీల్ నమ్మడం కరెక్ట్ అవునా కాదా లేదా నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ అడిగిన క్వశ్చన్కు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాము ఇప్పుడు అలాంటి యాక్షన్ తీసుకుంటే మాపై విమర్శలు చేస్తారు కాబట్టి విమర్శలకు తావివ్వకుండా మేము ఆగిపోతున్నాం అన్నారు అంటే చేయాల్సిన కేవలం విమర్శల కోసం ఆగిపోతున్నారు అయితే ఈడీ కేసులో కవిత పేరు ఎందుకు వస్తుంది అయితే కవితకు నోటీస్ ఎందుకు వస్తుంది ఓకే ఇంతకు ముందు అడిగిన మిత్రులు అడిగిన ప్రశ్నకు మీరు ఒకటి సమాధానం చెప్పారు కేంద్ర దర్యాప్తు సంస్థలను మేము ఇన్ఫ్లుయెన్స్ చేయమని చెప్పారు మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలపై మీ ప్రభావం ఉండదు కానీ రాష్ట్ర పోలీసుల మీద మాత్రం ఇక్కడ అధికార పార్టీ ప్రభావం ఉంటుంది పోలీసులు అది ఇక్కడ అధికార పార్టీ చెప్పినట్టు వింటారు అక్కడ సిబిఐడి మీరు చెప్పిన మాట వినదు రైట్ ఓకే మీరు చెప్పింది కరెక్ట్ అయితే సిబిఐ వచ్చి కవితకు వచ్చి కవిత గారు ఎప్పుడు వస్తారని అడగది కవిత గారు మీకు ఈ డేట్ కన్వీనియంట్ ఉంటుందా అని అడగది ఒకవేళ సిబిఐ మేము చెప్పినట్టు ఇనేది ఉంటే మేము కూడా కోదండరామ్ గారు ఇల్లు తలుపులు పంపులు 4 గంటలకు వలగొట్టినాయి కదా అట్లా వలగొట్టి కవితను ఎత్తుకరా అని చెప్తాం మేము ఈ ఒక్క లైన్ సరిపోతుంది తెలంగాణ సమాజానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నట్టు ఆయన రాత్రి 12 గంటలకు ఇంటికి పోతే ఆయన ఎంపీ ఆయనకి ఇద్దరు గన్మెన్లు ఉంటారు ఆయన ఏడుంటాడు అనేది గన్మెన్లు అడిగితే చెప్తారు రిపోర్టు పొద్దుగల 6 గంటలకి తలుపులు తీసింది కార్యక్రమం చేసిన తర్వాత తీసుకుపోవడానికి అవకాశం ఉన్న తర్వాత రాత్రికి ఎత్తుకరారు పోలీసు వాళ్ళు ఇది తెలంగాణ పోలీసుల అతి బిహేవియర్ ఇది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను కోదండరావు అన్నట్టు ఆయన 60 ఏళ్ళు ఉంటాడు రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన మీరు అరెస్ట్ చేయాలని అనుకున్నారు ఇంటి చుట్టూ 4 పోలీసులు పెట్టు పొద్దుగల తలుపు తీసి బయటకు వస్తే తీసుకుపోండి దానికి 4 గంటలకు రంపాలు తెచ్చి తలుపులు తీసుకురావడానికి కేజ్రీవాల్ కూడా చెప్తున్నాడు ఏమని మనీష్ సిసోడే అర్ధరాత్రి లేపుకొచ్చినావా కవితను అర్ధరాత్రి తీసుకొచ్చి అబ్రప్ట్గా ఎత్తుకపోయినావా నోటీస్ ఇచ్చిన గౌరవంగా లిక్కర్ కేసులో అంతా ఉంది అని చూపిస్తున్నారంట ఏమీ లేని లిక్కర్ కేసు అయితే నువ్వు ప్రభుత్వ పాలసీని ఎందుకు మార్చుకున్నావు సి యూ స్టాండ్ ఆన్ వన్ వర్డ్ లిక్కర్ పాలసీ కరెక్ట్ అయింది అనుకో నువ్వు ఎందుకు రద్దు చేసినావు నిన్నెందుకు ప్రాసిక్యూట్ చేయకూడదు ద డిసిషన్ ఆఫ్ ఎ క్యాబినెట్ ఈజ్ అ కలెక్టివ్ డిసిషన్ దాంట్లో డీసెంట్లు గీసెంట్లు ఎప్పుడు ఏమి ఉండదు ముఖ్యమంత్రి చెప్తాడు ముఖ్యమంత్రి సంతకం పెడతాడు ముఖ్యమంత్రి కింద అందరు మంత్రులు సంతకం పెడతారు ఢిల్లీలో లిక్కర్ పాలసీ మారిందా మారలేదా మారింది మారిన లిక్కర్ పాలసీ మీద కేసు అయిందా కాలేదా అయింది సో ఆ లిక్కర్ పాలసీ కరెక్ట్ కాదని నేను అంగీకరించలేదు అరవింద్ కేజ్రీవాల్ గారు అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఆ పాలసీని రద్దు చేసిండు దెన్ యూ షుడ్ బి బియాండ్ బార్స్ సార్ కేజ్రీవాల్ యూ టు ఫేస్ ద మ్యూజిక్ అవుతాడు ఏముందన్న అందులో ఇలా కాకపోతే రేపు అవుతాడు మీరు భయపడతారని మేము భయపడతామా అయింది ఎస్ ప్రతీక్ష మిమ్మల్ని ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు సార్ మీరు అసలు తెలంగాణ బీజేపీలో గ్రూపులే లేవన్నారు కానీ మీ పార్టీ అధ్యక్షుడికి కేంద్ర మంత్రికి పడదు మీ పార్టీ అధ్యక్షుడికి ఈటల రాజేంద్రకి పడదు మీ పార్టీ అధ్యక్షుడికి వివేకకు పడదు ఇలా ఎన్నో గ్రూపులు ఉన్నాయి కానీ మీరు అసలు గ్రూపులే లేవన్నారు మీకు పెళ్ళైందా ప్రసాద్ గారు మీ ఆవిడతో ఎప్పుడు మీరు విభేదించలేదా మీ ఆవిడతో మీరు ఎప్పుడు విభేదించలేదా అభిప్రాయ భేదాలు ఇది కుటుంబం అది కుటుంబం మీది చిన్న కుటుంబం అది 14 కోట్ల మందితో ఉన్న పెద్ద కుటుంబం మీరు ఇంట్లో 4 ఉంటే కారు కొనుక్కుందాం అనుకుంటే మీ ఆవిడ బెంజ్ కొందాం అంటే నువ్వు మారుతి కొందాం అంటావు అభిప్రాయ భేదం అది అభిప్రాయ భేదం అయినంత మాత్రం తన్నుకొని విడిపోతావా నీ 20 ఏళ్ళ వైవాహిక జీవితంలో మీ భార్య నేను ఎప్పుడు విభేదించలేదా అభిప్రాయ భేదాలు ఉన్నాయా కుటుంబం అంటే నలుగురున్న కుటుంబంలోనే కారు కొనుక్కుందామంటే 4 కార్ల పేర్లు చెప్తే అది అభిప్రాయ భేదం అంటారు దాన్ని విడిపోవడం అన్నారు తన్నుకోవడం అన్నారు అల్టిమేట్గా ప్రసాద్ గారు ఏం చెప్తే ప్రసాద్ గారి శ్రీమతి అదే వింటుంది ఇది పెద్దల్ని గౌరవించడం అంటారు ఇది కుటుంబము అంటారు ఇది సనాతన ధర్మము అంటారు కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేద్దాం అంటాడు బండి సంజయ్ మోటార్ సైకిల్ మీద పోదామంటాడు దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకపోతే డెమోక్రసీ ఎట్లా పరిడవలుతుంది పార్లమెంట్ లోపల మేము ఏం మాట్లాడతాం శాసనసభలో మేము ఏం మాట్లాడతాం ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయం కమ్యూనిస్ట్ పార్టీ చెప్తుంది తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయం చెప్తుంది అల్టిమేట్గా ద ట్రూ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ మెజారిటీ ఈజ్ లా అని చెప్తాం మీ ఇంట్లో కూడా మీ ఆవిడ మీరు ఇద్దరు ఒకటే అభిప్రాయంతో ఉన్నారనుకోరు దెర్ ఈజ్ నో డిఫరెన్స్
మీ కొడుకు మంచి పల్సర్ బైక్ కొనుక్కుందాం అంటాడు, నువ్వు కానిటి కొండవు అనుకుందాం అంటావు, వచ్చే పంచాయతీ నడుస్తుంది. తర్వాత మీ కొడుకుని ఇష్టాన్ని నువ్వు గౌరవిస్తావు, చిన్నోడైనా నీ కొడుకు మాట నువ్వు వింటో ప్రసాద్ అన్న, దాంట్లో తప్పేముంది? కలెక్టివ్ డిసిషన్ వస్తుంది. అభిప్రాయ భేదాలు వేరు, గ్రూపులు వేరు, వ్యక్తులుగా నా అభిప్రాయం వేరు, మీ అభిప్రాయం వేరు. ఒకరు జీన్ పాయింట్ తొడుకుందాం అంటారు, వాళ్ళు బ్లాక్ పాయింట్ తొడుకుందాం అంటారు, వాళ్ళు వైట్ పాయింట్ అంటారు, వాళ్ళు ధోతి కట్టుకుందాం అంటారు. సమాజంలో 100 మంది ఉంటే 100 డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అన్నీ కలిపి చివరికి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కలెక్టివ్ డిసిషన్గానే తీసుకుంటుంది. లోపల అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ద డిసిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఫైనల్ డిసిషన్. ఈ సంస్థలో మనం పనిచేస్తా ఉన్నాం, సంస్థ యజమాని చెప్పింది తుది నిర్ణయం. ఇష్టం ఉంటే ఉండాలి, కష్టం ఉంటే తలుపులు కుల్లా ఉన్నాయి పోవాలి. అంటే మీరు ఒక లాయర్గా దీన్ని మొత్తం ఎగ్జామినేషన్ చేశారు తప్ప అసలు విభేదాలు ఉన్నాయా అనే దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. అన్న ఇప్పుడు నువ్వు మీ భార్య 20 ఏళ్ళ నీ వైవాహిక జీవితంలో నాకు తెలిసి ఒక 50 సార్లు కొట్టుకుంటారు, 50 సార్లు అరే అది ఒక చిన్న కుటుంబం, 4 ఉన్నది కుటుంబం, 14 కోట్లతోటి ఉన్నది పార్టీ. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఇట్? వసుదైక కుటుంబం అని చెప్తాం మేము, ఏడికైనా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం అని చెప్తాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది? ఆత్మీయ సమ్మేళనం అని పెట్టి ఆలింగనం చేసుకుంటలేదా? అది కుటుంబం కాదా? ఎందుకు చేసుకుంటారు ఆలింగనం? ఒక భార్య ఉన్నట్టే పరిస్థితి ఓకే, అచ్చా 4 భార్యల మీకు పరిస్థితి, వాళ్ళు కూడా అనుకుంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అక్కడ కూడా ఉంటుంది. తర్వాత ఏదో ఒకటే మెజారిటీ వస్తుంది అన్న, 4 ముగ్గురు ఒకటి చెప్తారు, మళ్ళా అప్పుడు ఒకటే అభిప్రాయంకి వస్తారు. గట్ల ఇప్పుడు దుబ్బాక నుంచి ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేయబోతున్నారంట, మీకేమైనా? పోయినసారి హరీష్ పోటీ చేసిండు, ఈసారి ప్రభాకర్ రెడ్డి చేస్తాడు, వచ్చేసారి చంద్రశేఖరరావు చేస్తాడు. ఎవడైతే ఏముందన్న, నేను అర్జునుడిని, నేను అభిమన్యుని కాదని చెప్పిన తర్వాత, యుద్ధం చేయాలని అనుకున్న తర్వాత ఎవడొస్తే ఏముంటుందన్న? ఎవరొస్తే ఏముంటుంది? శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి నిమిషం దాకా కొట్లాడాలి. దిస్ ఈజ్ మై పాలసీ. నేను గట్లే ఉంటా, నాకు కేసీఆర్ వచ్చిన బాధ లేదు, కవిత వచ్చిన బాధ లేదు. పోయిన ఎన్నికలలో హరీష్ అన్న వచ్చిండు, ఆయనతో కాలేదనుకుంటే కేటీఆర్ వచ్చినా స్వాగతిస్తా. ఐ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద గ్రౌండ్. నేను బ్యాట్ పట్టుకొని వికెట్ల గడ్డని నిల్చున్నా, నాకు ఇమ్రాన్ ఖాన్ వస్తుంది, వకార్ యూనిస్ వస్తుంది, క్రిస్ గేల్ వస్తుంది, ఎవడొస్తుంది అన్న, బాల్ కనబడుతుంది నాకు, బ్యాట్ చేతులు ఉంది, ప్రతి బాల్ని బౌండరీ కొట్టాలనుకుంటా, కొన్ని పోతాయి కొన్ని పోవు. కానీ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవలేదు. కేసీఆర్ ఫస్ట్ గెలిచినప్పుడు ఎన్నోట్లతో గెలిచిందో తెలుసా మీకు? ఓడిపోయినప్పుడు ఎన్నోట్లతో ఓడిపోయినా తెలుసా? భారీ అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే ఏంది? ఒక్కోటితోటి గెలిచినా గెలిచినట్టే. భారత ప్రభుత్వం గౌరవనీయులు అటల్ బిహారీ గారి నాయక అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక్కోటితోటి ప్రభుత్వం పడిపోయింది. అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు గెలిచారా, కేసీఆర్ గారు గెలిపించారా? ఏ బూతులు వస్తాయినా కానీ, మరి జర్నలిస్టులను బూతులు తిట్టదు కాబట్టి మర్యాదగా మాట్లాడుతాను. దుబ్బాక ప్రజలు గెలిచారు, భారతీయ జనతా పార్టీ గెలిచింది, కమలం గుర్తు గెలిచింది. కేసీఆర్ అంటే ఆయన కమలం గుర్తు కోటేయమని చెప్తాడని నేను అనుకుంటలేను. మరి మన ఇంటర్వ్యూ పొద్దుగాల జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ ప్రశ్న పొద్దుగా అడిగితే ఇంకొక రకంగా చెబుతుంది నేను సమాధానం. పొద్దున్న జరుగుతుంది కాబట్టి ఫేర్ అనే పని అనుకుంటుంది. సార్, ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని మీరు హైకోర్టుకి వెళ్ళారు, అసలు దానివల్ల ప్రయోజనం ఉండదంటారా? సార్, నేనేమంటున్నా, నన్ను ప్రశ్నించే కొంత అని చెప్పినారు, ప్రశ్నించాలనా వద్దా? రఘునందన్ రావు వకీలే కదా, పైసలు ఇవ్వలేదు కదా ప్రభుత్వం. ఎప్పుడన్నా కోర్టు కోయినా అంటే పరీక్షలో అడుగుతాడా? అడుగడా? నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించాలా నిర్వర్తించొద్దా, ఫలితం ఏమొస్తుంది అనేది పక్కన పెట్టిండ్రు. భార్యాభర్త ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, కలిసి ఉంటారు, కుటుంబం బాగుంటుందని ఆశపడతారు. కొంతమంది అనుకుంటారు డైవర్స్ దాకా వస్తారు, మరి వాళ్ళు డైవర్స్ తీసుకురు కదా అని ఇంకొకరు పెళ్లి చేసుకోవడం ఆపేస్తారా? దేశంలో ప్రతిరోజు 1000 కార్లు యాక్సిడెంట్ అవుతాయి, మీరు కారు వాడడం మానేస్తారా? మోటార్ సైకిల్ మీద మీరు చూస్తుండగా మీరు అనేక వార్తలు కవర్ చేస్తేందుకు పోయినప్పుడు హెల్మెట్ లేకుండా చిన్న భిన్నంగా పడి ఉంటాయి డెడ్ బాడీస్ రోడ్డు మీద, మీరు కరెంటు కొండా నడపడం ఆపేస్తారా? సో నా విద్యుక్త ధర్మం, నాకు దుబ్బాక ప్రజలు ఓటు ఎందుకు వేసిరంటే సిద్దిపేటతో గజ్వేల్తో సిరిసిల్లతో సమానంగా నిధులు తెస్తామని వేసిండ్రు. ఒకసారి అడిగినా, 2 సార్లు అడిగినా, దండం పెట్టినా, దరఖాస్తు ఇచ్చినా, అసెంబ్లీలు అడిగినా, మీటింగ్లలో అడిగినా, ఏడు అడిగినా ఇవ్వకపోతే, ఎక్కడేం జరగకపోతే చివరికి న్యాయం న్యాయస్థానాలన్నా జరుగుతుంది, ఇటువంటి నల్లకోట వేసుకున్న పెద్ద మనుషులన్నా న్యాయం చేస్తారని ఓ దరఖాస్తు పెట్టుకుని కోర్టుకు పోయినా, వాళ్ళు కూడా కళ్ళు లేవు, మేము చూడలేము, మేము వినలేము, చెవులు వినబడతలేము అని వాళ్ళు కూడా ముగిస్తే నేను నా ప్రజలకు అదే చెప్తాను. గొడవలు మీరు అన్నారు, ఇది కాపురం లాంటిది, ఇల్లు లాంటిది, కుటుంబం లాంటిది అన్న, కుటుంబం లాంటిది అన్న, గొడవలు జరుగుతూ ఉంటాయని అభిప్రాయ భేదాలు ఉంటాయి అన్న. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ వేరు. మీరు మొదట ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు, ఒకళ్ళతో పుచ్చుకున్నప్పుడు విభీషణుడైనా రాముడు అనుకోవాలి అని. మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నందుకు ఆ గొడవల్ని మీరు కుటుంబాన్ని సమర్థిస్తున్నారా? నేను ఎక్కడున్నా నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటా. అంటే వాస్తవం అయితే గొడవలు ఉన్నాయి, మీరు సమర్థిస్తారు? అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఉంటున్నా అభిప్రాయం. ఇప్పుడు ప్రతీక్ష ఉంది, ప్రతీక్ష పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, మీ ఇద్దరి మధ్యలో దేంట్లో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదా? మీరు ఏం చెప్తే వారు వింటారా? వింటే అది బాసిజం అవుతుంది, ఆమె డెమోక్రటీని గౌరవిస్తలేదు, అది
ఆమె అభిప్రాయాన్ని మీరు వినే పరిస్థితుల్లో లేరు. మీరు కొడతారేమన్న భయానికి ఆమె మీ మాట విని ఎస్బాస్ అన్నది అనుకో, అది డెమోక్రసీ కాదు. అది డెమోక్రసీ కాదు. ఎక్కడ అది విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ లో చెప్పుకుంటాం కదా, భార్య భర్తలు చెప్పు కొట్టుకుంటారు, మళ్ళీ రాత్రి కలిసి భోజనం చేయరా, విడిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువ. అది ఎంత పర్సంటేజ్ విడిపోతున్నారు? ఈ దేశం సనాతన ధర్మం మీద ఆధారపడింది, కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడింది, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సిస్టమ్ మీద ఆధారపడినారు. అభిప్రాయ భేదాలు క్వైట్ న్యాచురల్గా ఉంటాయి. మీ ఆయనకు నల్ల కారు ఇష్టం, నీకు తెల్ల కారు ఇష్టం తల్లి, ఏం చేస్తావు? ఏదో ఒక దగ్గర తగ్గుతావా, కొట్లాడుకుంటారా, కారు కోసం విడిపోతారా? విడిపోతారా? ఏది మీ అదృష్టం? దానికి ఏం చేయలేదు. పరిస్థితులు వస్తాయి సార్. చివరి స్పాట్స్ వరకు మీరు బీజేపీ పార్టీలోనే ఉంటారు అన్న స్టేట్మెంట్ మీదే ఉంటారా సార్? ఉంటాను 100%. రైట్, లక్కీ మిమ్మల్ని మరో క్వశ్చన్ అడుగుతా సార్. ఫ్రమ్ ద బిగినింగ్ మీ కన్వర్సేషన్ ఎలా ఉందంటే ఇట్స్ వెరీ ఇంటలెక్చువల్, అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు డీల్ విత్ ద కన్వర్సేషన్ విత్ యూ అని అనిపిస్తుంది. బట్ నేను అడిగే క్వశ్చన్ కి ఐ డోంట్ నో హౌ యూ విల్ ఆన్సర్. నేను చాలా సాఫ్ట్ గానే సమాధానం చెప్తాను. సాఫ్ట్ గా అడగండి, సాఫ్ట్ గా చెప్తాను. యా, సో 10th క్లాస్ పేపర్ లీకేజ్ చేసింది మీ అధ్యక్షుడే అని చెప్పేసి జైలుకి పంపించేశారు నేరుగా. అయితే ఇప్పుడు బండి సంజయ్ ఇలా జైలుకి వెళ్ళడం అనేది బీజేపీకి మైలేజ్ పెంచిందంటారా లేదా తగ్గిందంటారా? మేము చేసేటువంటి పనులు మైలేజ్ల కోసం చేయం. ఫస్ట్ బేసికల్గా మీరు అది అర్థం చేసుకోవాలి. మేము ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అనేటువంటి అంశాన్ని సైట్రాక్ చేయడం కోసం అని చెప్పి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసింది. మీరు ఒకటి గమనించాలి, పేపర్ ఉదయం 9:30 స్టార్ట్ అయింది. పేపర్ ఉదయం 9:30 స్టార్ట్ అవుతుంది. కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంది, ప్రశ్న ఏంది, లేదా ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే 11:24 ప్రశాంత్ అనేటువంటి ఒక మాజీ జర్నలిస్ట్ ఫోన్ నుంచి బండి సంజయ్ గారి ఫోన్కి వాట్సాప్లో ప్రశ్నాపత్రం వచ్చింది అని చెప్పారు. మీరు కూడా పరీక్షలు రాసే ఇందాక వచ్చారని నేను అనుకుంటా, మీరు కూడా 10వ తరగతి రాసిరని నేను అనుకుంటా. 9:30 పేపర్ స్టార్ట్ అయ్యి 11:24 బండి సంజయ్ గారి సెల్ ఫోన్కి లేదా వాట్సాప్కి ఒక మెసేజ్ వస్తే మీరు దాన్ని పేపర్ లీకేజ్గా భావిస్తారా? దాదాపు 2 గంటల తర్వాత పరీక్ష హాల్లోంచి ఏ ఒక్క స్టూడెంట్ కూడా బయటికి రాడా మేడం? ఎంతసేపటి తర్వాత వస్తారు? 1.5 గంటల తర్వాత నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తారు. మనం ఎగ్జామ్ రాసేది ఎన్ని గంటలు? 2.5 గంటలు. 2.5 గంటలలో 2 గంటల తర్వాత పేపర్ ఎవరో ఒక రిపోర్టరు బండి సంజయ్ గారి సెల్ ఫోన్కి వాట్సాప్ చేస్తే లేదా మాజీ రిపోర్టర్ వాట్సాప్ చేస్తే యూ ఫీల్ దట్ అది లీకేజ్ అంటారా? మరి అంతకుముందే 10 గంటలకు అన్ని టీవీలలో వచ్చింది కదా, 10th క్లాస్లో హిందీ పేపర్ లీక్ అయిందని పెద్ద పెద్ద టీవీలలో బ్రేకింగ్లు పెట్టుకురు కదా, మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు? నాకు వచ్చింది 11:24 నేను చెప్పలే. ఎవరు చెప్పారు? గౌరవనీయులు సిపి రంగనాథ్ గారు చెప్పారు. 9:30 పేపర్ స్టార్ట్ అయ్యి 11:24 నా సెల్ ఫోన్కి ఒక మెసేజో వాట్సాప్ మెసేజో వస్తే యూ ఫీల్ అది పేపర్ లీక్ అయిందని నమ్ముతారా మీరు? నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ఇంత టెక్నాలజీ ఉంది కదా, ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది కదా, తెలుగు పేపర్ లోపలికి పోయినాక 15 నిమిషాలకి వాట్సాప్లలో ప్రత్యక్షమైంది. ఎట్లా ప్రత్యక్షమైందంటే ఒక టీచర్ జేబులో సెల్ ఫోన్ ఉంది, ఆయన ఫోన్ ఫోటో తీసి బయటికి పంపించిండు అని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు సాయంత్రం 5 గంటలకి టెలికాన్ఫరెన్స్ పెట్టి విద్యాశాఖ మంత్రి గారు డీఈఓలకి ఎస్పీలకి సిపిలకు అందరి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి రేపటి నుంచి 10th క్లాస్ పరీక్షా కేంద్రాలకి అది స్టూడెంటా, ఇన్విజిలేటరా, ఫ్లయింగ్ స్క్వాడా, అటెండరా, ఇంకెవడన్నా కానీ సెల్ ఫోన్ లోపలికి వద్దని చెప్తే అయిపోతుంది కదా, పేపర్ లీకే కాదు కదా. ఇంత చిన్న మాట కదా. మీరు అప్పుడప్పుడు ఎగ్జామ్ రాసేందుకు పోతారు, పెద్ద పెద్ద పరీక్షలు రాసేందుకు పోతే ఆ మెడల్కి వెళ్ళి మంగళసూత్రం తీసేయి, కాళ్ళకెళ్ళి మట్టలు తీసేయి, చేతులకి వెళ్ళి వాచ్ తీసేయని చెప్పిస్తారు కదా. మరి సెల్ ఫోన్ ఎట్లా పోతుంది సెంటర్లకి? అది ఎందుకు ఆపలేకపోయింది? తెలుగు పేపర్ లీక్ అయినాక హిందీ పేపర్ ఆపాలి కదా. అంటే ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక వార్త సృష్టించి టీఎస్పీఎస్సీ అనేటువంటి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల నుంచి దృష్టి మరల్చడానికి 10th క్లాస్ పేపర్ లీక్ అయిందంట, బండి సంజయ్ని అరెస్ట్ చేసిరంట, మీడియా అంతా ఇటే పోయింది, ఈ బ్రేకింగ్లకు పోయింది. కానీ ఇది మర్చిపోయింది కదా మీరు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు అరెస్ట్ చేయొద్దు అడగం మనం ఇప్పుడు? టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గర, టీఎస్పీఎస్సీ సెక్రటరీ దగ్గర ఉండాల్సిన పాస్వర్డు ఇద్దరు 4th క్లాస్ ఎంప్లాయీస్ దగ్గరికి ఎందుకు పోయిందని మీరు అడగరు. ఇవ్వాలి, అయిపోయింది, మర్చిపోయారు. టీఎస్పీఎస్సీ 30 లక్షల నిరుద్యోగుల పంచాయతీ పోయింది, ఎలామొచ్చింది 10th క్లాస్ పేపర్ అట, బండి సంజయ్ని అరెస్ట్ చేసిరట, చర్చను డివేట్ చేయడం లోపల ప్రభుత్వం సక్సెస్ అయింది. ఒక చిన్న గీతని తుర్పకుండా దీన్ని చిన్నగా చేయరా బాబు అంటే చిన్నప్పుడు 7వ తరగతిలో సార్ అడితే మనకు అర్థం కాకపోతుండే. దాని పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే ఇది చిన్నగా అవుతుంది అనేది ఇలా కేసీఆర్ చేసి చూపెడుతున్నటువంటి నాటకం. రైట్, ఎమ్మెల్యే రవి ఒక క్వశ్చన్ అడుగు సార్. దిస్ ఇస్ రవి కిరణ్ సార్. మీ 2 గీతాలలోనే ఒక క్వశ్చన్ దాన్ని కంటిన్యూస్గా అడిగి వేరే క్వశ్చన్కి వెళ్తా. ఈ గీతాలు మీరే గీస్తారు అని, కేసీఆర్ ఒక గీత గీస్తే బీజేపీ వాళ్ళు ఒక గీత గీస్తారు, తర్వాత బీజేపీ తర్వాత మళ్ళీ ఒక కేసీఆర్, కేసీఆర్ని రక్షించడానికి మీరు, మిమ్మల్ని రక్షించడానికి కేసీఆర్, ఇట్లా గీతాలు గీసుకుంటూనే పోతారు అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న మెయిన్ అలిగేషన్. దానికి మీ అసలు నీకున్న లోకల్ స్టాండ్ ఏంది? నీ 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన రోజు నువ్వు ఏడున్నావు, ఎందుకు కాపాడుకోలేదు, ఎందుకు కోట్ల కేసు వేయలేదు? రైట్, దానికి కూడా
దానికి వాళ్ళ వేరణ ఏంటంటే నెక్స్ట్ టైం కూడా అమ్ముడు పోతారు. మూడో గీత గీసే అవకాశం నీకు ప్రజలు ఇచ్చారు. అసలు రెండో గీత గీసేందుకే నీకు 18 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. నీ 18 మంది నుంచి నువ్వు రెండో గీత కాదు నువ్వు మూడో గీతకు నువ్వు దిగజారిపోతే నేనేం చేయాలి? వాళ్ళేమంటారంటే సార్ మాకు ఈసారి మంచి మెజారిటీ ఇచ్చినప్పుడు మేము ఒక స్టాండ్ తీసుకోండి. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటి సార్, సరే ఇది వాళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఫస్ట్ నుండి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ని జైల్లేస్తాం, లిక్కర్ స్కామ్లో కవిత ఉంది, కవితని జైల్లేస్తాం, టీఎస్పీఎస్సీ డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఉన్నాడు, ముగ్గురిని జైలుకు పంపుతామని అంటున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు స్వయంగా అన్నాడు, చాలా సార్లు అన్నాడు ఓపెన్ గా జైలుకు పంపిస్తా కేసీఆర్ ని అని అన్నాడు. కానీ మీ అధ్యక్షుడినే కేసీఆర్ 2 సార్లు జైలుకు పంపించాడు. బీజేపీవి మాట లేనా, చేతలు లేవా? సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. న్యూటన్ థర్డ్ లా ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నాం సార్. నేనేమంటాను, ఒక పనికి ఇప్పుడే ఎందుకు జరుగుతలేదు, రేపే ఎందుకు జరుగుతుంది అనే దానికి ఆన్సర్ ఉండదన్న. కొన్నిటికి కొన్ని కారణాలు ఉంటాయి, కొన్నిటికి సైన్స్ కారణాలు ఉంటాయి, కొన్నిటికి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, కొన్నిటికి సైంటిఫిక్ రీజన్స్తో పాటు లీగల్ రీజన్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి. సింపుల్ క్వశ్చన్ సార్, కేసీఆర్ ఒక స్టేట్కి సీఎం, మీ పార్టీ అధ్యక్షుడు 2 సార్లు లోపలేసిండు, మీరు కంట్రీ మీ చేతులలో ఉంది, మీ ఎలిగేషన్స్ ఏమో చాలా బలంగా ఉంటాయి, కానీ యాక్షన్స్ చూస్తే మాత్రం నార్మల్ పర్సన్స్కే అర్థమవుతుంది. 5 నిమిషాల క్రితమే నేను సమాధానం చెప్పిన, కోదండరామ్ గారిని ఎత్తుకపోయినట్టు, బండి సంజయ్ని ఎత్తుకపోయినట్టు, అడ్డగోలుగా మేము ఎత్తుకపోలేము. భారత ప్రభుత్వం అట్లా పనిచేయలేదు. భారత ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తూ ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవిస్తూ తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేస్తుంది. ఎంతమందిని అరెస్ట్ చేయలేదు? మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిరా? చేయలేదా? అవును సార్. రేపు మాపు కేజ్రీవాల్ పోతాడా? పోడా? ఎల్లుండి చంద్రశేఖర్ రావు పోతాడు? టైం వస్తుంది. దేనికని టైం వస్తుంది అని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. దేనికని టైం వస్తుంది? ఇప్పుడు నీకు పెళ్ళైన రోజే నీతో పాటు ఇంకొక 100 మందికి పెళ్ళైంది అనుకో, మీ జిల్లాలో మీ ఊర్లోనో, అందరికి ఒకటే రోజు పిల్లలు పుట్టరన్న. కొందరికి 9 నెలలకు పుడతారు, కొందరికి 7 నెలలకు పుడతారు, కొందరికి 2 నెలలకు పుడతారు, కొందరికి 3 నెలలకు పుడతారు, కొందరికి 5 నెలలకు పుడతారు, కొందరు ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. యూ కెనాట్ కంపేర్ వన్ కేస్ విత్ అదర్ కేసెస్. అన్ని మర్డర్ కేసులలో శిక్ష పడదన్న, అన్ని మర్డర్ కేసులలో ఉరిశిక్ష అయ్యారు, అన్ని మర్డర్ కేసులలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడదు. సో కేసుని కేస్ స్టడీని డిఫరెంట్ గా చూడాలి. దయచేసి సయ్యద్కి ఇచ్చేస్తా. కాకపోతే ఈ ప్రాసెస్ లేట్ అనేది జనాలలో ఏం ఇండికేట్ చేస్తా అనేది మీకే వదిలేదు. నేనేమంటాను, జనం పర్సెప్షన్స్ రకరకాలుగా ఉంటాయి. ఆ పర్సెప్షన్ డెవలప్ చేయడంలో మీడియా పాత్ర మీడియా పోషిస్తా ఉంది. ఇప్పుడు నేను నచ్చని వ్యక్తిని, నేను ఏం చేసినా నువ్వు నన్ను ఎర్ర దృష్టితో చూస్తున్నావు, ఎర్ర షర్ట్ వేసుకొని చూస్తా ఉన్నావు, అందుకని నీకు కాషాయం నచ్చదు. అసలు నేనేం చేయాలి? ఇప్పుడు ఆ ఎరుపు కింద పసుపు కలిపి దాన్ని కూడా కాషాయం చేస్తే దరిద్రం పోతుంది అనుకోవాలి. దానికోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. అదే జరుగుతుంది. అట్లా వెస్ట్ బెంగాల్ అదే జరిగింది, త్రిపురలో అదే జరిగింది, రేపో మాపు కేరళలో కూడా అదే చేస్తాను. సార్, కంట్రీలో 2014 నుంచి చూసుకుంటే హేట్ స్పీచ్ అనేది విపరీతంగా పెరిగింది. ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను సార్. మీరు యాజ్ అ లాయర్, అంటే మీరు లా కూడా ప్రాక్టీస్ చేస్తారు, యాజ్ అ లాయర్ అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది? నంబర్ 1 సార్, రీసెంట్గా ఒక పాలిటీషియన్ అన్నమాట, కొమరం భీమ్ అటైర్లో ముస్లిం క్యాప్ పెట్టుకుని ఇలాంటి సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లను తగలబెడతామని చెప్పి ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకోటి ఢిల్లీలో దేశ్కే గద్దార్ ఇంకో గోలీ మారో అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే విపరీతంగా హేట్ స్పీచ్, అంటే బహిర్గతంగా చాలా హేట్ స్పీచ్ ఇచ్చారు. అండ్ ఇంకో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వచ్చేసి ఒక 5 నిమిషాలు పోలీసులను వదిలేయండి, ఏదైతే తెలుసుకుందామని చెప్పి ఇంకో ఎమ్మెల్యే అంటారు. ఇంకొక చోట డైరెక్ట్ గాంధీజీ ఎఫీజీని విత్ పిస్తోల్ ఫైర్ చేస్తారు. సో ఇలాంటి హేట్ స్ప్రెడ్ చేసిన వాళ్ళని ఇటు అధికారం పార్టీలో ఉన్నారు అండ్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి సీట్స్ కూడా ఇస్తున్నారు, పార్లమెంట్లో కూడా కూర్చోబెడుతున్నారు. సో ఈ హోల్ సినారియోని ఎలా చూడొచ్చు? అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం బీజేపీ పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి ఇంకా అలాంటి వాటిని ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తుందా అని అనుకోవచ్చా? రైట్. దీంట్లో 2 విషయాలు మీరు గమనించుకోవాలి. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, కోర్టులు ఏం చెప్తున్నాయని. Article 19 గురించి తెలియకుండా చాలామంది ఏదో అనుకుంటూ ఉంటారు. Article 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుంది, మీకు మాట్లాడేటువంటి హక్కుని ఇస్తుంది. ఓకేనా? అట్లే ప్రతి వ్యక్తి కూడా కొన్ని చట్టాన్ని తన పరిమితి ఇచ్చింది, మాట్లాడే స్పీచ్ ఇచ్చిందని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడడానికి అవకాశం ఉండదు. నేను పొద్దుగల వాకింగ్ పోయే అనుమతి నాకు ఇచ్చింది. వాకింగ్ పోయేటప్పుడు కుక్కలు కరుస్తాయని ఈ మధ్యలో హైదరాబాద్లో ఎక్కువ పంచాయతీ వస్తుంది కాబట్టి చేతిలో కట్టే పట్టుకుని పోయే అధికారం కూడా నాకు చట్టం ఇచ్చింది. ఎంతసేపు? అది నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడుకోవడానికి. నేను వాకింగ్ అయిపోయింది, కట్టే చేతులనే ఉంది, ఎందుకంటే కుక్క ఎప్పుడొస్తుంది తెలియదు కాబట్టి కట్టే చేతులనే పట్టుకున్నాను.
నా పక్కన ఇంకొక ఆయన వాకింగ్ చేస్తా ఉన్నాడు, నేను ఈ కట్టెని ఇట్లా తిప్పుతా, ఈ చైన్ ఇట్లా తిప్పుతా అంటే ఎంతసేపు నాకు స్వేచ్ఛ ఉంటుంది? ఆర్టికల్ 19 నాకు ఎప్పటిదాకా ప్రొటెక్షన్ ఇస్తుంది? పక్కన ఉన్న ఆయనకు దాకనంతసేపు నా చేతిలో నా కట్టె నేను కుడివైపు తిప్పొచ్చు, ఎడమవైపు తిప్పొచ్చు, ఎటైనా తిప్పొచ్చు. ఇగో ఈ సన్నని గీతని కొంతమంది రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది అని కాదు, రాజకీయ నాయకుడికి నోరు నియంత్రణలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏందో చెప్తా మీకు, అంత హేట్ స్పీచ్ ఇచ్చి 5 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యునికి వ్యతిరేకంగా కోర్టు అసలు సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసింది. ఏం మాట్లాడదాం మరి ప్రజాస్వామ్యంలో? మీరు నేను ప్రపంచం చూస్తుండగా జరిగినటువంటి ఆ చర్చని న్యాయమూర్తి గారు ఎంత సింపుల్ కొట్టేశారంటే, ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా లేవు కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నాను కొట్టేశారు. 2022లోనే కొట్టేశారు. ఏం మాట్లాడదాం దాని గురించి? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మళ్ళీ మాట్లాడని మీరు అనుకుంటారా? ఇక అరే గంత మాట్లాడితేనే ఏం జరగలేదు, ప్రపంచం చూసినప్పుడు మాట్లాడితేనే నన్ను ఎవడు ఏం చేయలేదు, రేపు మాట్లాడితే ఏమవుతుంది అనుకుంటాడు. సో ఎవరి పని వాళ్ళే చేయాలి. చిన్నయ్య సూరి పంచతంత్రంలో కుక్క పని కుక్కనే చేయాలని చెప్పిండు, గాడిద పని గాడిదనే చేయాలని చెప్పిండు. కుక్క కన్నం పెడతలేడని యజమాని కుక్క మొరగక గాడిద మొరిగితే గాడిద పరిస్థితిమైందో మీకు గుర్తుంటుంది. అందుకని కోర్టు పని కోర్టు చేయాలి, జర్నలిస్ట్ పని జర్నలిస్ట్ పని చేయాలి, రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుని పని చేయాలి. జనం ఓట్లు వేసినప్పుడు మంచోళ్ళని గెలిపించాలి. దిస్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఎస్టేట్స్. చాలా ముఖ్యమైన క్వశ్చన్స్, 2-3 క్వశ్చన్స్ అడిగిన తర్వాత నేను ర్యాపిడ్ రౌండ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటితో నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. అందులో నేను అడగాలనుకుంటున్నది, మీకు బీజేపీ అధ్యక్షుడికి మధ్య గ్యాప్ పెరిగింది అనే వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అసలు గ్యాప్ లేదు. రైట్, ఇక పెరిగిందనే మాట ఇక్కడ. తెలంగాణ బీజేపీకి కేసీఆర్ను ఓడించే శక్తి ఉందా? ఉంది. ఎలా? ప్రజలు ఓట్లేస్తారు, మేము గెలుస్తాం. ఎన్ని సీట్లలో మీరు పోటీ చేయబోతున్నారు? ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అధికారంలోకి వస్తాం? అన్ని సీట్లలో పోటీ చేస్తారా? 2018లో అన్ని సీట్లలో పోటీ చేసినాం. 118 సీట్లలో మేము పోటీ చేసినాం. ఒక సీట్లో మా మిత్రపక్షం జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చినాం. బలమైన అభ్యర్థుల 10 మంది పేర్లు పట్టమని చెప్తారా? బలమైన అభ్యర్థి అని ఎవరు అంటారు? పైసలు బాగుండాలనా, బరువు 100 కిలోలు ఉండాలనా, పెద్ద బంగ్లాలు ఉండాలనా, పెద్ద పెద్ద కార్లు ఉండాలనా? రఘునందన్ కూడా బలహీనంగానే ఉన్నాడు చూస్తే. మరి రాజగోపాల్ రెడ్డి గారు బలంగా కనబడతారు, ఈటల రాజేందర్ గారు కూడా బలహీనంగానే కనబడతారు. మనుషులను చూసి, మనుషుల చరిష్మాని చూసి కాదండి అక్కడ కావాల్సింది, పార్టీని చూసి ఓట్లు పడతాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన పిల్లగాళ్ళని తీసుకుపోతే ఎంపీలు చేసిరు. బెంగళూరు ఎంపీ ఎవరన్నా? ఎంపీ గెలిచే కంటే ముందు నీకు తెలుసా? లడాక్ ఎంపీ ఎవరన్నా? ఎక్కడికెళ్ళొచ్చిరన్నా? వీళ్ళంతా యూనివర్సిటీలోకి వెళ్ళి వచ్చిన పిల్లగాళ్ళని తీసుకొచ్చి ఎంపీలని చేసినాం. ప్రతిసారి 33 శాతం కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎంపీలని చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఎంపీ అవుతారు. ఎన్టీ రావు పార్టీ పెట్టినప్పుడు బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్కు బీఫామ్ ఇస్తే కాకి యూనిఫామ్లోవే ఆయన ఎమ్మెల్యే గెలిచి వచ్చిండు. ఇంకా ఉన్నారు బగ్గిడి గోపాల్ గారు, మీరు వెళ్ళి అడగండి. సో అందుకని ఎవరు పెద్దోళ్ళు కాదు. ఎన్టీ రామారావు మీద పోటీ చేసినప్పుడు చిత్తరంజన్ దాస్ పెద్దోడు కాదు, గెలిచినాక పెద్దోడు అవుతాడు. చిరంజీవి మీద పోటీ చేసినప్పుడు హుషారా అనే ఒక అక్క పోయి పోటీ చేసింది. ఎవడు పోటీ చేయకపోతే ఆమెకి ఇచ్చి వృత్తగా బీఫామ్, గెలుతుందో సత్తుందో పోతే అని గెలిచి వచ్చింది. గెలిచి అభ్యర్థికి ఎవరు హుషారాని గెలుస్తుందని ఇచ్చిరా? మొగల్తూరులో చిరంజీవిని ఓడగొడుతుందని రాసినాయి పేపర్లు. చిరంజీవి వచ్చి చౌరస్తాలు దిగితే 3 కిలోమీటర్ లైన్ కడతారు ఆటోగ్రాఫ్ కోసం, ఫోటోల కోసం. ఆయన సొంతూరులో ఓడిపోతాడని ఎవరన్నా అనుకుంటారా? ఆఖరికి ఇందిరమ్మ ఓడిపోతుందని అనుకుర్రా ఈ దేశంలో ఎవరన్నా? చంద్రశేఖరరావు గారు కూడా ఓడిపోయారు 1983లో మీ గరికైనా. అందుకని డెమోక్రసీలో ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజలు ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు. కానీ మీరు కూడా గెలిచే అభ్యర్థులను నిర్ణయించుకుని మరి సరే, ఖమ్మంలో శ్రీనివాసరెడ్డిని పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా తను బలపడాలని కోరుకుంటుంది. దాంట్లో భాగంగా బలమైన అభ్యర్థులను అదే చెప్తాను, తన ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే బలవంతం చేసే ఉంటే అన్న వస్తావా అని అడుగుతాం, రండి అని అడుగుతాం, భవిష్యత్ బాగుంటుంది అని చెప్తాం, అధికారం మాదే అని చెప్తాం. వస్తే వస్తారు వారు, వారి ఇష్టం అది. ఐ కెనాట్ ఫోర్స్ యూ కదా. ప్రయత్నం అయితే జరుగుతుంది. అడగడంలో తప్పేముంటుంది. ఖాళీగా ఉన్న ఒక రాజకీయ నాయకుడిని మా పార్టీలోకి రాని అడగడంలో ఏమి తప్పేముంటుంది? రేపు మీకు కూడా రాజకీయం చేయాలని షోక్ ఉందని కొన్ని ఊరేందన్నా ఏం సీట్ కావాలని అడుగుతాను నేను, తప్పేముంది? అందులో చాలామంది జర్నలిస్టులు కూడా వస్తారు కదా రాజకీయాలకి, నథింగ్ ఈజ్ రాంగ్. రఘునందన్ గారు, కాంగ్రెస్లో చాలా గ్రూప్ తగాదాలు ఉంటాయి, గ్రూప్ తగాదాల గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు. కానీ ఇటీవల మనం చూస్తే కాంగ్రెస్లో తగాదాలు ఉన్నాయి అని చెప్పే నాయకులందరూ ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడుకున్నారు, ఐక్యంగా కనిపించారు. కానీ బీజేపీలోనే ఇప్పుడు చాలామందికి అంతర్గత విభేదాలు ఉన్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి. మొన్న బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అరవింద్ విమర్శించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అరవింద్ గారు విమర్శించలేదు, ఆయన అభిప్రాయం చెప్పిండు. మీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం అది, ఒకటి రాంగ్ ఇన్ ఇట్. ఇద్దరు అభిప్రాయం ఒకటే ఉంటే డెమోక్రసీ కాదు, అది డిక్టేటర్షిప్ అవుతుంది. చైనాలో ముగ్గురే చచ్చిపోయినని రాయాలంటే 100 శవాలు కనబడుతుంటాయి, కానీ ముగ్గురే చచ్చిపోయినని రాస్తారు జర్నలిస్టులు, ఎందుకంటే అది నియంతృత్వమైనటువంటి దేశం కాబట్టి. ఇది డెమోక్రసీ.
నువ్వు 200 మంది చచ్చిపోతే 200,000 మంది చచ్చిపోయి దేశంలో కరోనా తోట అని అర్థం. ఎవడన్నా లెక్క ఎవడి ఇచ్చిందంటే ఓడియాడు అంతే. విశ్వసనీయ వర్గాలు పోగొట్ట అంటావు నువ్వు. దాన్ని నేను కాదని హక్కు నాకు ఎక్కడుంది అంతే వదిలేసేయాలి కొన్ని విషయాలు. ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయము అని కాంగ్రెస్ అంటుంది, కాదు మేమే ప్రత్యామ్నాయం అని మీరు అంటున్నారు. అంటే ఏ ఆధారంగా మీరు చెప్పగలుగుతారు? ప్రజలు మా పక్షాన ఉన్నారని మాకు అనిపిస్తూ ఉంది, అందుకనే మేము అంటాం. ఎందుకంటే దుబ్బాక తర్వాత ఈటెల తర్వాత మళ్ళీ అలాంటి ఫలితాలు అక్కడ రిపీట్ కాలేదు, బీజేపీలకు చేరికలు కూడా పెద్దగా కనిపించట్లేదు. 2018 రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2018 రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఉప ఎన్నికలు జరిగినాయో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 4 ఉప ఎన్నికలు జరిగినట్టున్నాయి, 4 లేదు 5 జరిగినాయి. 5 ఉప ఎన్నికలలో 2 మేము గెలిచినాం, 3 టీఆర్ఎస్ గెలిచింది. మొన్నటి మునుగోడితో కలిపితే 3 టీఆర్ఎస్ గెలిచింది. సో ఎవరెవరికి పోటీ ఉన్నారు, ఎవరెవరికి పోటీ ఉన్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు, 1-2 ప్లేస్లలో మేము ఉన్నాం. ఫైట్ అంతా 1-2 ప్లేస్ కోసమే జరుగుతాం. అంటే ఆ 2 ప్రత్యేక పరిస్థితులు, ఒక చోట సెంటిమెంట్ ఉంది, ఒక చోట మీరు సుదీర్ఘ పోరాటం ఉంది, ఈ 2 అక్కడ వర్కౌట్ అయ్యాయి. రాష్ట్రం అంతా కూడా ఇదే రకమైన వాతావరణం వస్తుంది. రేపు కేసీఆర్కు వ్యతిరేకంగా గట్టి కొట్లాడేటోళ్ళని గెలిపిస్తారు ప్రజలు. కానీ గ్రామీణ తెలంగాణలో బీజేపీ నిజంగా అంత బలంగా ఉందా? దుబ్బాకలో బీజేపీ గెలిచింది గ్రామీణ ప్రాంతంలో, కాకపోతే ఏమైనా పట్టణం ఉంది ఆడ. దుబ్బాకలు అన్ని ఊర్లే కదా. అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి అన్నాం, అక్కడ కూడా మీరు చాలా కొట్లాడాల్సి వచ్చింది. 1100, 1400 మెజార్టీతో మీరు గెలిచారు, చాలా కష్టపడారు. అక్కడ బీజేపీ కూడా అంటలేదు, అక్కడ గెలిచింది రఘునందన్. జీవితం అంటేనే రఘునందన్ అని చెప్తున్నారు. జీవితం అంటేనే విమేజ్ అక్కడ గెలిపించింది అని. జీవితం అంటేనే పోరాటం, పోరాటం లేకపోతే జీవితం ఉండదు. తల్లి కడుపులోంచి బయటకు వచ్చేకాడి నుంచి మొదలుకుంటే కాటికి పోయేదాకా పోరాటమే. ఏడ ప్రశాంతంగా ఉంటావు, పొద్దుగాలైతే ట్రాఫిక్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆఫీసులో ఉద్యోగం దాకా ఏడ పోరాటం లేదన్నా. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రగుల్, యూ హావ్ టు ఫేస్ ఇట్. నువ్వు దాన్ని ఆనందంగా ఫేస్ చేస్తావా, ఏడ్చుకుంటూ ఫేస్ చేస్తావా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ నేచర్. కర్ణాటకలో ఏం జరగబోతుంది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ సర్వేలు చెప్తున్నాయి, ఈ దేశంలో ఏ సర్వే ఎప్పుడు నిజమైంది? ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలవదని చెప్పారు. 400 అసెంబ్లీ సీట్లు ఉంటే 300 పైచీలకు అసెంబ్లీ సీట్లు గెలిచినాం. ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి రారు, వీళ్ళకి 150 సీట్లు వస్తారన్నారు. రెండోసారి 280 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. అంటే 100కి 100% సర్వేలు ఎప్పుడు కూడా అబ్సల్యూట్ ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ చెప్పలేకపోయినాయి అనేది నా ఉద్దేశం. ఒకవేళ కర్ణాటకలో సర్వే ఫలితాలు నిజమైతే దక్షిణ భారతదేశంలో ఆశలు వదిలేసుకున్నట్టేనా బీజేపీ? శత్రువుతోటైనా మృత్యుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడాలనే స్వామి వివేకానంద నానుడి నమ్మి పనిచేసే మేము ఎందుకు వదిలేసుకుంటామన్నా? 2 సీట్లకెళ్ళి 303 దాకా ఎదిగిన మాకు దక్షిణాదిలో కర్ణాటక పోతే తెలంగాణ ఉంటుంది, తెలంగాణ పోతే తమిళనాడు ఉంటుంది, అట్లా పోడన్న ముచ్చటనే లేదు. వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ కర్ణాటక ఆల్సో. రేపు 13వ తారీఖున మే 13వ తారీఖున కర్ణాటక ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తాయా? ఏ ఫలితాలు వచ్చినా ఉంటాయి, తప్పకుండా ఉంటుంది. కొంత పక్క రాష్ట్రం ఉండే ఎఫెక్ట్ ఈ రాష్ట్రం మీద ఉంటుంది కదా. రైట్, షర్మిల బీజేపీకి మేలు చేసేందుకే తెలంగాణలో పార్టీ పెట్టారు అనే ప్రచారం ఉంది, ఇందులో వాస్తవం ఎంత? ఆడలేక మధ్యలో ఓడుగట్ల. నీ పార్టీ నువ్వు నడుపుకోవడం చేతగాక పక్క పార్టీల మీద ఏడ్చడం ఎందుకు రోయ్? నీది నువ్వు నడుపుకో మంచిగా, నువ్వు గెలువు 119/63 ఎవడొద్దన్నాడు, నీకు చేతగాక ఆ షర్మిల మీద ఎందుకు ఏడుస్తావు? ఓకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని షర్మిల ఆలోచనను మీరు స్వాగతిస్తారా? లేదు. ఎందుకు? వారి అభిప్రాయం వారిది, మా అభిప్రాయం వారిది. మా అభిప్రాయంతో ఆమె ఏకీభవించుకుంటే మా పార్టీలనే జాయిన్ అయ్యేది కదా. మేము పెంచి పోషిస్తున్నటువంటి మొక్క అయితే మాతోటే ఉండేది కదా. సో వారి అభిప్రాయం వారిది, వారి పార్టీ నిర్ణయం వారిది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీది, మా నిర్ణయం మాది. రైట్, మిమ్మల్ని ర్యాపిడ్ రౌండ్ క్వశ్చన్స్ అడిగి నేను షోను క్లోజ్ చేస్తాను. దీనికి 1 వర్డ్ ఆన్సర్ నాకు కావాలి, మీరు ఏమనుకుంటున్నారు అనేది. కేసీఆర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలంగాణని ఫెయిల్యూర్ వైపు నడిపిస్తున్నాడు అనుకుంటున్నా. కేటీఆర్ కొద్దిగా అహంకారం ఎక్కువ ఉంది అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి సొంత పార్టీలో అసమ్మతిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. బండి సంజయ్ కొద్దిగా ఆవేశపరుడు. చంద్రబాబు నాయుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్ బట్ ఫెయిల్యూర్ అవుతున్నాడు. వైఎస్ జగన్ కష్టజీవి. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు. మోదీ గురించి ఏం చెప్తారు? ప్రపంచం మెచ్చిన నాయకుడు. అమిత్ షా సపోర్ట్ లేకుండా పనిచేసుకుంటూ పోతాడు. రాహుల్ గాంధీ ఇంకొంచెం మెచ్యూరిటీ వస్తే బాగుండేది. సినిమాల గురించి, రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడకుండా ఉంటే బెటర్. ఫేవరెట్ సినిమా యాక్టర్? మళ్ళీ అది వయసును బట్టి మారుతూనే ఉంటుంది. ఫేవరెట్ హీరోయిన్? చాలామంది ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది హీరోయిన్స్ మారిపోతారు, వయసును బట్టి హీరోయిన్లు కూడా మారిపోతుంటారు. ఫేవరెట్ హీరో? ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు బాగా కనబడతారు. పోకిరి చూస్తే మహేష్ బాబు బాగా కనబడతాడు, ధృవ చూస్తే రామ్ చరణ్ బాగా కనబడతాడు, రేసు గుర్రం చూస్తే అల్లు అర్జున్ బాగా కనబడతాడు. పాజిటివ్ క్యారెక్టర్ కంటే నెగిటివ్ క్యారెక్టర్లలోనే విలన్లు బాగా రాణిస్తున్నారేమో అని అనిపిస్తుంది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్? నేనే కదా.
రఘునందన్ రఘునందనే అంతే, ఒంటరి పోరాటం రఘునందన్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రేపు కూడా ఒంటరి పోరాటం. ఓకే, బీజేపీలో 75 సంవత్సరాల తర్వాత మోదీ కూడా పక్కకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు, ఎందుకంటే అది వారి దేశ నిబంధన కాబట్టి వెళ్ళిపోతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మా ఎడిటర్స్ అడిగిన ప్రశ్నలకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నిజమే చెబుతాను అని ప్రమాణం చేసి అన్నిటికీ కూడా ఆన్సర్ చేసినందుకు, వాస్తవాలు చెప్పారు సాక్షిగా తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారితో అన్సెన్సార్ షో విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.